असल तगादा मरें प्रेसिडेंट बाबू ना की पंटल गुरिंची अंदुके कावे तो सेद्यम चेयडानिकि सिद्धपड्डानु मोदटि संवत्सरं पंटेसेप्पुडु नीकु पंटलो पै भागं कावाला किंद भागं कावाला अनि अडिगाडंडि पै भागमे इवय्या अन्नानु वेसिंदेमो चेरुकंट बाबू पैन उन्न चत्तकंता नाकिच्चि किंद उन्न चेरुकंता तनु तीसुकुन्नाडंडि मल्ली ईसारि कूडा अट्टागे अडिगाडंडि ईसारेमो किंददि इवय्या अन्नानु वेसिंदेमो वरि पंटंट पैन उन्न धान्यमंता तंतोलिंचुकुपोयि किंद उन्न तुक्कु नाकु इच्चाडु बाबू एं कामय्या రామే చెప్పింది నిజమేనా నిజమే బాబు నీ చెప్పకుండా చేతే తప్పు అనిపించుకుంటది నీ రెండు సార్లు అని అడిగాను అది అడిగిందే ఇచ్చాను ఇందులో నా తప్పే ఉంది బాబు అతను అడిగింది ఇవ్వటం బట్టి నువ్వు న్యాయంగానే ప్రవర్తించావయ్యా కాకపోతే వ్యాపారం గురించి తెలియని మనిషితో ఏ పంట ఎలాంటిదో నిజాలు చెప్పకపోవడం అన్యాయమే అనిపించుకుంటుంది గనక ఇంతకు ముందు పంటలో వచ్చిన లాభంలో సగం అతనికి ఇవ్వాల్సింది గాను ఇక మీదట పంటలో వచ్చే ఆదాయంలో ఇద్దరు చెరిసగం పంచుకోవాల్సింది గాను పంచాయతీ తీర్పు చెప్తాను చాలా బాగా చెప్పారు బాబు ఏమయ్యా ఈ చుట్టుపక్కల ఎవరికైనా నాకున్నంత పవర్ కెపాసిటీ పొజిషన్ ఉన్నాయా లేవే ఈ చుట్టుపక్కల ఎవరికైనా ఇలాంటి తొట్టి మీలా తోడుండే గ్యాంగ్ ఉన్నారా లేవే మరి ప్రతిసారి ఎలక్షన్ లో నేను ఓడిపోతున్నాను ఆ హరిచంద్ర ప్రసాద్ గాడే నెగ్గుతున్నాడు ఎందువల్ల సేట ఎందువల్ల సేట ఆ జనానికి బుద్ధి లేదు లేండి కిందసారి మరీ గోరం మా ఆరోటే వచ్చేయ్ మరి సర్లే సర్లే ఈసారన్న మన మెజారిటీ పెరిగేట్ చూసుకోవాలి అలాగే అలాగే మీ ఆరుగురు వరిస్తే చాలదు ఊరు ఊరంతా హోరెత్తి పోవాలి అలాగే పూర్తి మహిళా చిత్రాలు తెప్పించు మీ తమ్ముడు రంగడేడి మావిడికాయ పప్పు బ్రహ్మాండంగా ఉంది నేను అడిగేది మావిడికాయ పప్పును గురించి కాదు మీ తమ్ముడు రంగణ్ణ గురించి రంగణ నాకేం తెలుసు నాకేం తెలుసు నంగనాచ్ కబురు చెప్పకండి వాడు ఏ అలపన చేసినా మీకు తెలుస్తూనే ఉంటుంది అన్నదమ్ములు ఇద్దరు కలిసి మాటలు చెప్పి నన్ను మాయ చేస్తూ ఉంటారు చాలా చాలా ఆపండి మీ నాటకాలు నాకు తెలుసు పొద్దున్నగా బయటికి వెళ్ళినాడు ఇప్పటిదాకా ఇంటికి రాకపోతే నేను ఎంత కంగారు పడాలి నీకు పుట్టుకతోనే ఆ దేవుడు అందం ఇచ్చినట్టు కంగారు కూడా ఇచ్చాడు మీ అన్నదమ్ములిద్దరికి నేను అనవసరంగా కంగారు పడదాలా నోరేసుకుని మీ మీద పెత్తనం చలాయించేలా కనిపిస్తూ ఉంటాను ఇప్పుడు జరుగుతున్నది అదే కదా చాలా ఊరుకోండి నేను ఏ వ్రతాలు చేసినా ఏ పూజలు చేసినా మీ ఇద్దరు బాగుండాలనేగా అదేమిటండి అన్నం కలపడం కాస్త కాకరకాయ ఇన్నేళ్లు కాపురం చేసినా నేను కాకరకాయ కూర తిన్నా నీకు గుర్తుందా అవునండి ఇన్నేళ్లు కాపురం చేశాక నేను అడుగుతున్నాను మీరు కాకరకాయ కూర ఎందుకు తినరు అది ఒంటికి చాలా మంచిదండి ఒంటికి మంచిదైతే ఒంటికి ఎనుక్కి పెట్టు నాకు మాత్రం వద్దు ఇది అక్కడ పెట్టు పోలేండి ఈ కాకరకాయ కూర అంటే నా మర్దికి ఎంత ఇష్టం వస్తే అంత వాడికే వడ్డిస్తాను అవును ఇంతసేపు ఎక్కడ ఉన్నట్టు ఏం చేస్తున్నట్టు కండలు కరగగ కష్టం చేసి తలవంతక జీవించుమురా కూల రంగడిగ వెలుగుమురా హయ్య నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా అబ్బా పొద్దుననగా ఇంత తిని వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడు అర్ధరాత్రి దాటింది నిద్రపోవే అబ్బా అది కాదండి అర్ధరాత్రి దాటినా రంగడు ఇంకా రాలేదు ఎక్కడున్నాడో ఏం గొడవ చేస్తున్నాడో
వాడెక్కడున్నా నిక్షేపంలో ఉంటాడు, వాడి గురించి నువ్వు ఏమీ కంగారు పడకు. నువ్వు రాత్రులు మేల్కున్నావనుకో అసలే నీరసించిపోతావు. వెళ్ళి నిద్రపో. అంతే మరి తలుపులేయండి. నువ్వు వెళ్ళు, నే వేస్తాగా. ఉన్నవాడికి అరగలి దప్పు, లేని వాడికి ఆకలి దప్పు. ఉన్నవాడికి అరగలి దప్పు, లేని వాడికి ఆకలి దప్పు. ఉండి లేని మధ్య రకానికి తాలి తాళని దప్పురా, ఒకటే అప్పుల దప్పురా. హయ్యా, నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా. నిద్రపోయిందా? ఇప్పటిదాకా నీకోసం ఎదురు చూసి ఇప్పుడే నిద్రపోయింది. అయినా మరీ ఆలస్యం చేసేవట్రా, రేపు పొద్దున్న నీ భరతం పడుతుంది. రేపు పొద్దున్న వదిన ముందు దీనంగా మొహం పెట్టి ఇలా ఉంటే డెబ్బ గైస్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఆకలి దంచేస్తుంది. వదిన లేపుతాను. అయ్యో, ఇప్పుడు వదిన లేపితే భోజనం కాదు పెట్టేది, చివాట్లు. ఆ భోజనం ఏదో నేనే పెట్టుకుంటాను. నువ్వు మాత్రం ఆ తలుపు దగ్గర నిలబడి వదిన రాకుండా కాపలా కాయాలి. కాపలా కాయాలా? పద. కాకరకాయ కూర. రే, మీ వదిన లేచిందంటే కాయ కాదు, కర్రొచ్చి కొడుతుంది. నోరు మూసుకొని తిను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఎక్కువ ఏమిటి? శబ్దాలు కొంతలేవా? వస్తుంటే ఏమంటా? వస్తుంది. నీళ్ళు తాగు. అమ్మ బాబా, ఏమిటా తప్పుడు? ఎక్కడి పోయి? ఈయన ఎక్కడికి వెళ్ళారు? ఇదేమిటండి, అర్ధరాత్రి పూట ఇలా అన్నం తింటున్నారు? అదా, నిద్దట్లో వారం రోజులుగా ఉపవసినట్టు కలొచ్చింది పార్వతి. దాంతో భయంకర నాకలేసి లేచుకొచ్చున్నాను. అయితే లేపచ్చుగా? అవును, లేపచ్చుగా. మరి ఎందుకు లేపలేదు? ఆకల్లో మర్చిపోయాను. అదేమిటండి, అర్ధరాత్రి పూట ఆ పాడుకలలు మీకు రావడం ఏమిటి? ఆకలి ఇడు ఏమిటి? ఇలా విచిత్రం. ఆహా, మీకు పిచ్చి ఆకలేసి ఉంటుందండి, అందుకే కాకరకాయ కూరని కూడా తెలియకుండా వెర్రిగా తినేస్తున్నారు. అదేమిటండి, మీరు ఒక్కరిస్తే రెండు గొంతులు వినిపిస్తున్నాయి. అలవాట్లేని కాకరకాయ తిన్నాను కదా, అందుకే అలా వినిపించుంటుంది. ఆకలి రుచి ఎరగదని నువ్వు చెప్పినంత వరకు ఇది కాకరకాయ నాకు తెలియదు. మీ నాటకాలు తమ్ముడిని తప్పించి మీరు కంచం దగ్గర కూర్చుంటే నేను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? చక్రవాడు చెప్పండి. అబ్బే, నువ్వు పొరపాటు పడుతున్నావు పార్వతి. నిజంగా నాకే ఆకలి? ఆకలి లేదు, రోకలి లేదు. చెప్తారా లేదా? మీరు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను. చెప్పండి. వదిన కాకరకాయ కూర అద్భుతం. నోర్మై, అర్ధరాత్రి దాకా ఎక్కడికి వెళ్ళావు? వదిన, అది ఏమిటా పుణ్యకార్యం? పక్క ఊర్లో జాతర జరుగుతుంది కదా వదిన, అక్కడ నీ పేరున అన్నయ్య పేరున అర్చన చేయించు. తప్పేం లేదన్నయ్య, పార్వతీ పరమేశ్వరు లాంటి మా అన్నయ్య వదినలు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. మా నాయనే, మా బాబే, ఆయన ఎలా చూస్తాడు? ఆయన అక్కడికి రాలేదు. పైగా అక్కడ అమ్మవారి విగ్రహం మొహం అచ్చు నీలాగే
కళకళలాడిపోయిందనుకోవద్రా అలాగా ఆ ఈ ముచ్చట్లని రేపు మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్తాను వదరా వద్దు నాయన నువ్వు బాగా అలసిపోయావు ఆకలిగా ఉన్నావు నే వడ్డిస్తాను నువ్వు తిందు గంద్రా అలాగే వదరా పద ఏమిటండి వాడు పసివాడు కాస్త ఎత్తుకుంటావచ్చుగా తీసుకురండి దండాలండమ్మగారు దండాలు రంగడబాబు గారు ఉన్నారండి మీరెవరండి నేను నాటకాల కంపెనీ ఏజెంట్ గరుడా చెన్నాలండి నిన్న తీర్థంలో రంగడబాబు పూలరంగ డ్రామా ఆడాడండి అబ్బో ఎంత గొప్పగా యాక్ట్ చేశాడు అనుకున్నారు అసలు మీ మరిది గారి ముందు ఏ సినిమా యాక్టర్ చాలు అనుకోండి అబ్బా అంత గొప్పగా నాటకం ఆడాడండి రాత్రి అవునండి ఆ బాబు గారికి ఇవ్వాల్సిన డబ్బు పట్టుకొచ్చాను తమరీసారి నాటకానికి తప్పకుండా రావాలండి మీరెంతగా చెప్పాలా నేను తప్పకుండా వస్తాను వస్తానమ్మా పంచదార చిలక పదారు వన్న కన్నె పైడి మొలక ఏం బాబు నిన్న అమ్మవారి పూజ చాలా గొప్పగా జరిగిందటగా అబ్బో దుమ్ము లేచిపోయిందదిరా కోళ్ళు ఆ మేకలు ఆ కుక్కలు బలులు కుంకుమ అర్చన జనమంతా మరొక్కసారి అన్నారటగా ఆ ప్రజలంతా వన్స్ మోర్ బలులకి వన్స్ మోర్ ఏంటోదినే అదే కదా కదా అదే అవును బాబు అంత పెద్ద పూజకి వెళ్ళా మరి కుంకుమ ప్రసాదం లాంటిది ఏం కాలేదా అదే వదినే కుంకుమ అమ్మవారి కుంకుమ పెద్ద పొట్లం కట్టించాను కానీ భక్తి పారవశ్యంలో మర్చిపోయావు ఇది కరెక్ట్ వదినే చూడు బాబు ఎవరు అన్నయ్య అది సరేలే నువ్వు ఆ ప్రసాదం మర్చిపోయినా నాకు తెచ్చిచ్చారు తెచ్చిచ్చారా నాకు తెలుసదినే అక్కడ బోలెడంత మంది భక్తులు ఉన్నారు అందులో నేనే కదా మెయిన్ భక్తుణ్ణి అబ్బా ఎందుకు కొడతావు అదే ఊరికే డిస్టర్బెన్స్ నేను అసలు ఏమీ పట్టించుకోకపోయినా మా భక్తుల్లో ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఇస్తారు నాకు తెలుసు అవును బాబు తెచ్చిచ్చింది నీ భక్తుడు కాదులే డ్రామా కాంట్రాక్టర్ గరుడాచలం గరుడాచలమా అతని మధ్య డ్రామా కాంట్రాక్టులు మానేసి పూజల కాంట్రాక్టులు చేస్తున్నాడు పరమ భక్తుడు చాలే ఊరుకోవయ్యా నీ అబద్ధాలు నువ్వును నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏం నాటకాలు ఆడావో నాకంతా తెలుసు ఈ విధవ నాటకాలు డ్రామాలు మనకొద్దు బుద్ధిగా ఇంటి పట్టునుండవు అంటే వింటావా నువ్వు అవునులే ఎందుకు వింటావు నేనెవతని కాబట్టి వింటావు ఈ నాటకాలను ఆడుతూ ఉండు అదేవని నేను అడిగితే నా దగ్గర అబద్ధాలు కూడా ఆడుతూ ఉండు మీరేమిటి ఏం లేదు కూచిపూడి ప్రాక్టీస్ చేస్తున్నాను మీరు కూచిపూడి చేయండి మీ తమ్ముడేమో భరతనాట్యం చేస్తాడు మీ ఇద్దరు కలిసి నా దగ్గర అబద్ధాలు ఆడేస్తున్నారు ఈ ఇంట్లో నేనన్నా నా మాట అన్నా ఎవరికీ లెక్కలేదు నేను మీకోసం ఎంత తాపత్రయపడుతున్నా చిచి నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అమ్మగారు టిఫిన్ చేద్దరు కానీ రండి అమ్మగారు నాకు టిఫిన్ గిఫిన్ ఏం అక్కర్లేదు ఈ ఇంట్లో నేను తింటే ఎంత తినకపోతే ఎంత అది కదా అమ్మగారు వద్దని చెప్పానుగా వదినా నన్ను మన్నించదురా నిన్ను మన్నించడానికి మాట్లాడడానికి నేనేవన్నీ నేనేం కన్న తల్లిని కాదుగా అదేమిటి పార్వతి అలా మాట్లాడతావు పసితనం నుంచి వాడికి అమ్మలేని లోటు తీర్చిందని నువ్వు అలా మాట్లాడడం ఆ అభిప్రాయం వాడుకుంటే నాతో అబద్ధాలు ఆడేవాడా నాకు ఇష్టం లేని నాటకాలు వేసేవాడా నా బిడ్డని నేను అనుకుంటున్నానే కానీ నన్ను తల్లిగా వాడనుకుంటేగా వదినా నువ్వు అలా మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఏమిటయ్యా అపశకునం మాటలు మరి నా మీద నువ్వు అలా కోపం తెచ్చుకుంటే నేనేమైపోవాలి వదినా నీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను ఇంకెప్పుడు నాటకాలు ఆడను నీతో అబద్ధాలు చెప్పను ఇప్పటికైనా కోపం పోయిందా టిఫిన్ చెప్పు కదా పార్వతి వీటితో పాటు నేను బతిమాలుకుంటున్నాను నువ్వు నీ అలకపాను పొదిరి కాస్త టిఫిన్ చేస్తే మాకు మనశ్శాంతిగా ఉంటుంది కాదు కూడా అన్నావు అనుకో నేను నీ కాడు పట్టేసుకుంటాను అబ్బా వదిలా నువ్వు కాస్త కంగారు తగ్గించుకో లేకపోతే ఏమిటయ్యా కట్టుకున్న మనిషి చేత కాళ్ళు కూడా పట్టించుకుంటుందని నలుగురు నన్ను ఆడిపోసుకోవడానిక కట్టుకున్నాక కొన్ని అవన్నీ చిన్నపిల్లలు లేనప్పుడు మాట్లాడుకుందాం ముందు టిఫిన్ చేద్దు కదా తప్పు అండి తప్పు హై తప్పు అని అమ్మా
అందమైన ఈ చేత్తు నా చెంప మీద రాసుకుంటానంటావా? రాసుకో. ధనలయ్య మా మనోడికి ఒంట్లో బాగోలేదండి. ఓ 100 రూపాయలు ఇప్పిస్తే అట్టగే దాన ధర్మాలు చేయటం మా వంశ లక్షణం. సాయంకాలం వచ్చి పట్టుకెళ్ళి. అలాగేనండి. అవును, నువ్వు మధ్యాహ్నం పట్నం వెళ్ళి ఎరువులు పట్టరావాలి కదా. అవునండి. పని చెయ్యి, నీ కూతుర్ని పంపించిస్తాను. మీ కారు కూతలు బస్సు కూతలు తొట్టి గ్యాంగ్ అన్న మాట ఏంటి? ఆ మాట అంటే తప్పేంటండి? తప్పేంటి? తొట్టులో కూర్చుని ఊరంతా గ్యాంగ్తో తిరుగుతున్నారు కాబట్టి తొట్టి గ్యాంగ్ అని పిలిచాం. అదే చెత్తకుండి మీద కూర్చుని తిరగండి, చెత్త గ్యాంగ్ అని పిలిచేవాళ్ళం. అసలు అయినా కొంచెం ఆలస్యం అయితే ఇంకేం కూర్చుందో ఏమిటో. చిన్నప్పుడే పుట్టాళం. చూసారా చూసారా, హరిశ్చంద్ర ప్రసాద్ తమ్ముడు గారి పొగరు మనల్ని పట్టుకుని తుట్టిగా అంటున్నాడు. వీళ్ళన్నీ ప్రెసిడెంట్ కదా అని మనల్ని వెంట్రుకు బొక్కని తీసి పడేస్తున్నాడు. మంచి ముహూర్తం ఎట్టి ఈడన్నయ్య పదవి ఈడి పొగరు కంబైన్డ్ గా పోగొడతాను. నేనండి ఈరే కూతుర్ని. నీ బాబు చెప్పాడే నీకు 100 రూపాయలు ఇమ్మని. ఇందా అన్నట్టు పిల్లోడు గట్టుంది. 2 రోజుల నుంచి జ్వరంగా ఉంది బాబు గారు. తమరిచ్చిన డబ్బుతో ఇవాళ మందులు కొనాలండి. వెళ్ళొత్తాను బాబు గారు. 2 రోజుల నుంచి మా పని మనిషి రావట్లేదు. ఆడదిక్కులేని కొంప చేస్తున్నాను. కథ లోపలికి శుభ్రం చేసి పెట్టు. అట్టగనండి. మెల్లిగా పడుకోబెట్టు బుడ్డోడిని, మెల్లిగా. చీచీ. బిడ్డ ప్రాణం దక్కించి మన వచ్చి నీకు దండ పెడితే నా శీలం పాడు చేస్తావురా? నువ్వు మనిషిని కాదురా, పశువి. పురుగులు పడి చస్తావురా? ఏంటన్నా, యుద్ధంలో నుంచి పారిపోయిన సైనికుళ్ళు అలా చిందరవందరగా ఉన్నాయంటి? ఏం లేదు, పళ్ళొత్తిడి వల్ల బుర్ర వేడెక్కిందంతే. ఈ వయసులో అంత ఒత్తిడి తెచ్చే పనులు ఏం చేసావునన్నా? ఏదో చేశాం గానీ నువ్వు పోలీస్ కుక్కలా ప్రవర్తించడం మానకపోతే మాడు పేలిపోతుంది. జాగ్రత్త, ఇదేదో మానభంగం కేసే. అమ్మో
संवसानी पचड़ी నీళ్ళు బంగారంగానే ఉండేవటయ్యా చెట్టక్క ముందు దిగు నువ్వు ఆ పచ్చడి తినే కార్యక్రమం క్యాన్సిల్ అంటే తప్ప నేను దిగను లేదా ఈ చెట్టు మీద పెళ్లి చేసుకుని ఇక్కడే పిల్లలు గని ఇక్కడే కాపురం చేసి ఇక్కడే సెటిల్ అయిపోతాను నువ్వు దిగుతావా లేదా దిగను చెప్పానుగా దిగవా దిగను 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 నువ్వు దిగకపోతే నేను చెట్టుకుతాను ఓ రావుడు అమ్మో నాయనా బాబా ఈ దేవుడే ఒరే రావుడు నిచ్చెం తెచ్చావా చచ్చావా నాయనా ఏడు పర్వతి ఏదో పెద్ద యుద్ధం జరుగుతున్నట్టు కేకలు అరుపులు గొడవను అది చూడండి ఇవాళ ఉగాది వేప పచ్చడి తినాలి అంటే పారిపోయి చెట్టు కూర్చున్నాడు ఆ ఏయ్ చెట్టు దిగి వచ్చి పచ్చడి తిను నేను తిన్నా కావాలంటే నా తరపున కూడా నువ్వే తిను నేను చెట్టు దిగి వచ్చిన తర్వాత ఒదిరి చేసిన పులిహార బొబ్బట్లు ఉన్నాయి కదా అవి నీ తరపున కూడా నేనే తింటాను మీ గొడవలో మీరు పడండి నాకెందుకు ఎక్కడికండి మీరు వెళ్ళేది చెట్టుకి చంటాడికి వేప పచ్చడి తినిపించి మరి వెళ్ళండి ఇప్పుడు నన్ను చెట్టుకమటా తప్పదా తప్పదు అంతేరా అంతే రేయ్ చెట్టు దిగరా నాయనా ఓయా దిగుతా మంచి లాగే ఆగు ఆగు ప్రతి రోజు ఆనంద ఉగాది నిత్య వసంతం అనురాగం మాకు నిత్య వసంతం చిరునవ్వుల తూగులే మెరిసే చేతం ఏడాది పొక్కటే అందరికీ ఉగాది మా ఇంట ప్రతిరోజు ఆనంద ఉగాది మరేమో నా కొబ్బరి బొండాలు తాగాలనిపిస్తుంది చెట్లు
ఎత్తుగా ఉన్నాయి కదా, అందుకనే అందటం లేదు. నీకు కొబ్బరి నీళ్ళు తాగాలనిపిస్తే నన్ను అడగొచ్చు కదా, ఎన్ని బండాలు కావాల్సితే అన్ని ఇస్తాను. నిజంగానా? నిజంగానే ఇస్తానే. ఒక్కటేంటి, రెండు బండాలు ఇస్తాను, ఇవ్వడమే కాదు దగ్గరుండి మరీ తాగిస్తాను. నీ చాలా మంచోడివి, ఒక్క బొండ అడిగితే ఇన్ని బొండలు ఇచ్చావు. బాగుంది బాగుంది. కొబ్బరి నీళ్లు గొంతు దిగాలంటే నేను ఇలా రాస్తూ ఉంటాను, తాగుతూ ఉండు. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకా బాగుండాలంటే బొండాలతో పాటు నువ్వు నా ఒళ్ళో కూర్చుంటే అప్పుడు ఎంత బాగుంటుందో. అలాగే. ఏరా, ఎంత బాగుంటుందిరా ఈ రాయి దగ్గర, ఎంత బాగుంటుందా? ఒరేయ్ దొంగ సచ్చినాడా, అది అమాయకురాలు ఎర్రి బాగుంటుందని తెలిసి పండుకాయచ్చి తన అన్నయ్య సేలసుతా. పాపం వీడే అన్యాయం చేయలేదే, కొబ్బరి బొండాలు ఇచ్చి ఎంత చెప్తూ ఒళ్ళో కూర్చోమన్నాడు అంతే. అవునే, అంతేనే, ఏదో చిన్నపిల్ల కదా ఒళ్ళో కూర్చుంటదని. ఒరేయ్, నువ్వు చెప్పే కళ్ళపల్లి కబుర్లు వినడానికి నేనేం దానిలాగా మతిలేని మేళాను కాదురా. ఇంకొక అక్క జోలికి వచ్చావో, నీ కాలు చెయ్యి ఎరగొట్టి ముష్టాల సంఘాలు సేర్పిస్తాను. మోసం ఇష్టపడినాయా? రాయే, బొండాలే వండాలేదు, అడు పిండాలేదు, ముందు ఏమి పదా. అయ్యో వసే లక్ష్మి, పొద్దు లేచింది మొదలు సీకటి పడేదాకా నీ గురించేనే నాకు దిగులు. అమ్మా అయ్యా లేనోళ్ళం, నాకు నువ్వు నీకు నేను తప్ప ఎవరూ లేరు. ఈ మేకల్ని కాసుకుంటూ మన ఇద్దరికి ఇంత తిండి సంపాదించడమే కాక నిన్ను కాపాడుకోలేక సత్తన్నానే. నేనేం చేశానా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలిస్తే ఈ గొడవే ఉండకపోను. నీకు వయసు వచ్చిందే తప్ప బుద్ధి పెరగలేదే. ఈ మాయదారి లోకంలో ఆడపిల్ల అమాయకంగా కనిపిస్తే చాలు, ప్రతి మగేదవా పాడు చేయాలనే సూత్తాడు. నీకు అర్థం కాదే. పాడు చేయడం అంటే ఏం చేస్తారే? జుట్టు రేపి బట్టలు మాపేస్తారా? అందుకు నేను ఒప్పుకోను కా. నా కర్మ. రంగగురు, మనం చందాలు కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగాయా? అవును, కుక్కలు పక్షులు మేకలు పశువులు కూడా అడగాలి. పశువులంటే గుర్తొచ్చింది, మా నాన్న దగ్గరికి వెళ్దాం తందాకి. అవును, మా నాన్న దగ్గరికే. రంగా బయట బ్రహ్మం, మీ అయ్య చందా ఇస్తాడన్న నమ్మకం నాకు లేదురా. ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు గురు. జయము నిజయమురా, అంతేనా? అంతే. గౌరీ, మన ఊళ్ళో అందరికీ పనికొచ్చే మంచి పనులు చేయాలని నేను నా స్నేహితులు చందాలు పోజేస్తున్నాం. నీ తరఫున ఎంత ఇస్తావో వేసుకో. డబ్బులు లేకపోతే మేకలు ఉన్నాయిగా, వడ్డిచ్చే అమ్మేసుకుంటాం. 100 రూపాయలు. అది కాదు గౌరీ. సరే, చందా ఇస్తాను. ఇచ్చే ముందు షరతు, నేను పొడుపు కథ పొడుస్తాను, దాన్ని నువ్వు ఇప్పాలి. ఇప్పావనుకో 10 రూపాయలు ఇస్తాను, ఇప్పలేకపోయావనుకో నా పేరు మీద 10 రూపాయలు నువ్వే కట్టేయాలి. సరే, అలాగే కానీ. ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో పెట్టుకునేది. ఒక చేత్తో పట్టుకునేది బొగ్గ, ఇంకో చేత్తో పెట్టుకునేది ముందు. ఒక చేత్తో పట్టుకునేది అర్థం, ఒక చేత్తో పెట్టుకునేది పట్టు. రాయ్, ఓడిపోయాను. గౌరీ పేరున ఓ 10 రూపాయలు రాసుకో. రంగా, ఓడిపోయావా ఆడవాళ్ళ దగ్గర? గౌరీ, నువ్వు పందెం కాసావు, గెలిచావు, మరి నేను కూడా కాయాలి కదా, మగవాణ్ణి బాగోదు. నేనేం పిరిగితాని కాదు పందెం అంటే పారిపోవడానికి. అబ్బా, అయితే కాసుకో, నిన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటాను, 100 రూపాయలు పందెం. ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోవడం మనిషిని వాడికి సాధ్యం కాదు, అనవసరంగా 100 రూపాయలు పోగొట్టుకోకు. పోగొట్టుకున్నా సరే, పందెం పందెమే. అయితే సరే, కానీ ఈ పందెంలో కూడా నువ్వే గెలిచావు, 100 రూపాయలు ఇదిగో. ఇదిగో నాకున్న పేరు, ప్రతిష్ట, ఐశ్వర్యం. ఆవులు గేదెలు ఈ ఊళ్ళో ఇంకెవరికన్నా ఉన్నాయా? మరి నాకున్న ధర్మ గుణం, దాన గుణం, మంచి గుణం. అయ్యా, మీకున్న గుణాలు మనిషి అన్న వాడికి ఎవ్వడికి ఉండవండి. అంటే నేను పశువుని అని ఇండైరెక్ట్ గా ఎత్తి పడుతున్నావా? అయ్య బాబు, మిమ్మల్ని ఎత్తిపడితే నాకు పుట్టగతులు ఉంటాయండి. నమస్కారం అండి. ఏంటయ్యా ఇలా వచ్చారు? మరేం లేదండి,
మన ఊళ్ళో ఆసుపత్రి లేదు ఎవరికి ఏ రోగం వచ్చినా పక్కూరికెళ్ళి బాగు చేయించుకోవాల్సి వస్తుంది అందుకని అందరం చందాలు వేసి ఇక్కడ ఒక ఆసుపత్రి కట్టించాలనే ఉద్దేశానికి వచ్చాం మీకు తోచిన చందా మీరు వేయొచ్చు తనకేం తోచడం లేదంటాడు ఎంతకంత మనం వేసుకోవడం మంచిది అలా మనం వేసుకోవడం పద్ధతి కాదు ఎవరికి తోచింది వాళ్ళు ఇవ్వడమే పద్ధతి సరే మీకు చందా కావాలంటారు అంతే కదా అవునండి ఇలాంటి మంచి పనులకు నేను ఎప్పుడూ ముందే ఉంటాను సోయ అయ్యా పాపం కుర్రోళ్ళు చందా కోసం వచ్చారు ఇచ్చేయ్ అట్టగనే ఏమట్రా ఉన్నట్టుండి మీ నాన్నకు దానకరుణుడు పోయినట్టున్నాడు వెంటనే ఇచ్చేయమంటున్నాడు నాకు అనుమానంగానే ఉంది నా చొక్కాలగులేమైనా పేషెంట్ల పనికి వస్తాయేమో ఇచ్చేయమంటాడేమోనని ఒరే అయ్యమయ్యో పాపం ఎండన పడి వచ్చారు కూర్చోబెట్టాలని రండి కూర్చోండి రండి కూర్చోండి కూర్చోండి తీసుకోండి బాబు అది తీసుకోండి బాబు ఏమిటి గంజి బాబు విశిష్టమైన గంజి మీరు వచ్చింది ముష్టి కోసమే కదా ముష్టి వాళ్ళకి పోసే అది గంజే కదా కడుపు నిండా తాగి నాగభూషణం ఇవ్వలేకపోతే ఆ మాటే చెప్పొచ్చు కదా ఒక మంచి పని కోసం చందాలు అడగడానికి వచ్చిన వాళ్ళని ముష్టి వాళ్ళని అవమానించడం సంస్కారం అనిపించుకో సంస్కారం ఉప్పు కారమని ఏదో కబురు చెప్పకయ్యా మీ పేవారసుల కోసం ఏదో వంక పెట్టుకుని ఊరి మీద పడుకోవడం మీకు అలవాటు అయిపోయింది నాగభూషణం అంత ఆసుపత్రి కట్టించి ఊరిని ఉద్ధరించాలన్న ఆలోచనే మీకుంటే మీ అన్నగారి దగ్గర ఉంది కదా సొమ్ము దాంతో కట్టించి పేరు తెచ్చుకోండి నీ దగ్గర చందా ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు రండిరా రేయ్ నువ్వెక్కడరా ఎక్కడికే పోరా అక్కడికే రంగా నేను తర్వాత వస్తాను ఏంటి మళ్ళీ వచ్చేది పళ్ళు రాలగొడతాను పదా నాగేశ్వరరావు బొమ్మ అయితే చాలండి ఆడాలి ఇరగబడి వచ్చేస్తారు నాగేశ్వరరావు సినిమాని లేడీస్ ఇరగబడిపోతున్నారంట చెప్పు తీసుకొస్తాను పిచ్చపిచ్చగా మాట్లాడావంటే ఈ నాగభూషణం గారి సినిమా హాల్ లేడీస్ వస్తున్నారయ్యా సినిమాకి రాలేదు నా కోసమే వచ్చింది సింబాలిక్ గా సిగ్నల్ కూడా ఇచ్చేసింది రే సిలగల చిట్టయ్యా అయ్యా ఆ పెద్దలకు లిప్టిక్ వేసుకుని ఎర్ర సీర కట్టుకుని చూసావు దాన్ని తెర వెనక్కి పంపించేసి ఎరా అంత ధైర్యంగా పిల్లరుపుకి కుక్కరుపు సమాధానం చెబుతున్నావు మీ నాన్న ఇంట్లో లేడా లేడు గురు మా నాన్న సి ఆ సేకి వెళ్ళాడు గురు సి ఆ సే ఏమిటి గురు ఆ సి ఐరోపాలాగా రై సినిమా హాల్ దగ్గర అమ్మాయిల సెటప్ అవునా అవును గురు ఎలాగో మా నాన్న ఇంట్లో లేడు గనక మనం మన పని పూర్తి చేసుకుందాం చందా అని అడిగితే ఇందాని గంజిస్తాడా సరేరా మీ బాబు అనుకున్నాను అతనికి తెలియకుండానే చందా పెద్ద లెక్కలో పట్టుకెళ్తాం వేరే లెక్కలో ఉంటుంది పదండి ఇట్టించి కాదు గురు మీరు అట్టించండి నేను లోపలికి తప్పిస్తా అలాగే అంతే ఫాలోయింగ్ అనుకున్నాడు చిన్నప్పుడే పుట్టాం మనం గీతల్ని తోలుకుపోతున్నావు రాండి రా రెండు గేదెలు అమ్మేసరికి మన తలపలాన తోకొచ్చేసింది రై శివ ఈ డబ్బు వీడి నాన్న పేరుని చందాలో జమ రాసుకో నాగభూషణం ఫేస్ ఇప్పుడు ఎలా ఉంటుంది రా కొలువులో కాలిన ఇరపు ముక్కలా ఉంటుంది కాదు కాదు బిగిసిగిపోయిన ఐసు ముక్కలా ఉంటుంది రై నేను చెప్పనా తన్నానే హరిశ్చంద్రప్రసాద్ గారు ఏమంటారా ఈ పేరు పెట్టిస్తున్న ప్రెసిడెంట్ బాబు గారు రండి బయటికి మీరా ఆయన ఇంట్లో లేరండి
జులాయి పది మందిని కారు కూతలు కొట్టు ఆఖరికి ఇళ్లలో దొరబడి కోళ్లు మేకలు ఆవులు గేదెలు కొట్టేసి ఆ దొంగదవ గురించి ఆపండి అనవసరంగా మా రంగన్న గురించి అంటే సహించదు లేదు అసలు మేము అనాల్సింది ఆని కాదమ్మా ఆని అత్తగాడిదిలా పెంచి నిన్ననాలి కడుపు నిండా తిండి పెట్టి ఊరి మీదకి తోలటం కాదల్లి కాస్త మర్యాదగా బతకమని చెప్పి మరీ తోలు అయినా పిల్లల పెంపకం గురించి నీకేం తెలుసులే పది మందిని కన్నావా పెట్టావా గొడ్రాలివి ఏమిట్రా కుశం దేవతలు అంటే మా వదిలిని పట్టుకుని నీ నోటికి వచ్చేటట్లు మాట్లాడతావా రేయ్ నీకు దమ్ముంటే నా మీద ఖర్చుంటే నన్ను మాట్లాడాలా అంతేగాని అమాయకురాలను పట్టుకుని నీ నోటికి వచ్చేటట్లు మాట్లాడతావా పట్టించుకుని ఎవరో అన్న మాటల గురించి కాదు బాబు నీ చేతల గురించి నువ్వు చేసే అల్లరి పనుల వల్ల నలుగురి చేత నానా మాటలు పడే కర్మ నాకు పట్టింది తిట్టాలయ్యా అందరూ నన్నే తిట్టాలి నిన్ను కొడుకులా పెంచుకుని నీ బ్రతుకు తీర్చిదిద్దాలన్న నా ప్రయత్నంలో ఏదో లోపం ఉంది నా పెంపకంలో ఏదో తప్పుంది అందుకే నువ్వు ఇలా తయారయ్యావు ఆ నాగభూషణం గారు అన్న మాటల్లో తప్పే ఉంది నాకు పిల్లల్ని పెంచడం చేత కాదు అదేం మాట్లాడదు ఈ లోకంలో ఏ తల్లి పెంచినంత ప్రేమగా నన్ను పెంచావు నా మీద నీకంత మంచి అభిప్రాయం ఏముంటే ఇలాంటి అల్లరి చిల్లర పనులు చేసిండేవాడు కాదు ఇలా అడ్డమైన వాళ్ళు వచ్చి నన్ను నానా మాటలు అడుగుండేవాళ్ళు కాదు నువ్వు నా పరువు కాపాడతావనుకోవడం నాదే పొరపాటు నిన్ను బాగు చేయడం నా వల్ల కాదు ఏమిటి భూషణం గారు మీ ఫిర్యాదు రంగడు మిమ్మల్ని కొట్టాడు అంటారు అంతేనా కొట్టడం ఏంటండి తన్నాడు తిట్టాడు కొరికాడు బరికాడు అలాంటి కార్యక్రమం చేయడానికి నాకేమన్నా పిచ్చా వెర్రా నేను ఆయన ఏమీ చేయలేదు నువ్వేం మాట్లాడకు భూషణం గారు మీరు చెప్పినట్లు రంగడు మిమ్మల్ని కొట్టడానికి తిట్టడానికి కారణం ఏమిటో చెప్తారా నా గేదెల నాడు దొంగతనంగా తోలుకుపోయాడు నేను ఎంత పడ్డాను దాంతో ఆ నా మీద పడి పోట్ల గిత్ర కుమ్మటం మొదలు పెట్టాడు నీ గేదెలను అతను ఎప్పుడు తోలుకుపోయాడు నిన్న రాత్రి 9-10 గంటల మధ్యలో అది మీరు కళ్ళారా చూశానంటారు కళ్ళారా చూడక శివులారా చూస్తారేంటండి మరి చూసినప్పుడు నలుగురిని పిలిచి అతను పట్టుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు అది అది హఠాత్తుగా నా గొంతు పోయింది ఎంతరిసినా కేకలు బయటికి రాలేదు అక్కర్లేనప్పుడు వస్తుంది ఇంత బారుణ గొంతు అవసరమైనప్పుడు హఠాత్తుగా మూసిపోయినట్టారేటండి నా గొంతు నా ఇష్టమయ్యా దానికి ఇష్టం లేనప్పుడు మూసుకుపోతే ఇష్టమైనప్పుడు తెరుచుకుంటుంది నువ్వు గేదెల్ని తోలికెళ్ళటం మాత్రం నేను చూశాను చూడలేదు ఆయన గేదెలు పోయే సమయంలో చీకటి భాగవతంలో ఉన్నారు చెప్పరా చిలకసెంటిగా మీ అయ్యగారు రాత్రి 9-10 గంటల మధ్య గేదెలు ఆవుల మధ్య కూర్చున్నాడా లేక చెప్తానండి బాబు నిన్న ఆ టైంలో అయ్యగారు పెద్దాపురం బాబుతో టూరింగ్ వెనకాల సెటప్ పెట్టుకున్నారండి మరి అలాంటప్పుడు నన్ను ఎప్పుడు చూశారు నన్ను దొంగనని ఎలా అంటున్నారు భూషణం అబద్ధపు నేరారోపణ చేసి పంచాయతీ పెద్దలు నమ్మించాలనుకోవడం చాలా పొరపాటు అంతేకాదు సినిమా హాల్ అడ్డం పెట్టుకుని నువ్వు చేసే తప్పుడు పనులు ఆపకపోతే పంచాయతీ నీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది చిన్నప్పుడే పుట్టాం బాబు పరదే పరదే రెడీ అయ్యావా లేదా నేను ఎప్పుడూ రెడీ అండి కాస్త పులిహార చేయించాను అది క్యారేజీలో పెట్టుకుంటే పని అయిపోయినట్టే వదిన మనం వెళ్లేది పట్నంలో ఎగ్జిబిషన్ కి అక్కడ తినడానికి రకరకాల తిళ్ళు ఉంటాయి రకరకాల హోటళ్లు ఉంటాయి నువ్వు ఇక్కడ పులిహార దద్దోజనాన్ని కూర్చోవడం ఏమీ బాగలేదు వెంటనే బయలుదేరు అబ్బా కాస్త ఉండవయ్యా ఆ హోటల్ తిండి తింటే ఆరోగ్యం పాడవదు ఇదిగో నువ్వు క్యారేజ్ తీసుకో నేను వెళ్ళి ఒక 4 జతల బట్టలు సర్దుకుంటాను పట్నం ప్రయాణం అంటే నీకు మతిపోతున్నట్టుంది మనం ఈ రాత్రికే తిరిగి వచ్చేస్తాం ఈ మాత్రం దానికి పెట్టెలు బట్టలు బెడ్డింగులు ఇవన్నీ ఎందుకు చెప్పు అంతే సరేలేండి మంగమ్మ మేము వచ్చేసరికి బాగా ఆలస్యం అవుతుంది ఇల్లు జాగ్రత్త అట్టగేనమ్మా రంగా 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 గౌరమ్మ దాని చెలికెత్తలు చెరువు గట్టున భారీ ఎత్తున చెరుగుడు ఆట ఆరంభించారు ఆడవాళ్ళు గోచీలు ఎగ్గట్టి చెరుగుడు ఆట వస్తమానం జరిగే విషయం కాదు కదా
అదేమిటయ్యా నన్ను కంగారు పెట్టి నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు రా కారెక్కో వదినా మీరు బయలుదేరండి మాకు కొద్దిగా పని ఉంది అదేమిట్రా ఇప్పటి వరకు వస్తానని చెప్పి హఠాత్తుగా పని అంటావు అంత కొంపలు మునిగిపోయి పని ఉందని అదే కదా అబ్బా అది కాదు వదినా మా బ్రహ్మంగాడు ప్రేమగా చూసుకునే లేకతోడికి ఉన్నట్టుండి వాతం చేసి కబడ్డీ టైప్ లో గంతులేస్తోందంట దాన్ని తీసుకెళ్లి పక్కూరు పశువుల డాక్టర్ చూపిద్దామని ఏడుస్తున్నాడు అందుకే నేను ఏడుస్తున్నాను అయ్యో పాపం ఏమండి మనం వెళ్ళేది ఆధారే కదా ఆ లేగదోడిని మన కార్లో వేసుకుని హాస్పిటల్ తీసుకెళ్తాము వదినా ఆ లేగదోడికి కారెక్కి అలవాట్లేదు ఎప్పుడు వీడి మీదకే అందుకే వీడు ఎక్కుతూ తీసుకెళ్తాడు మీరు మాత్రం వెళ్ళండి వస్తా ఆ లేగదోడితో పాటు బ్రహ్మంగాన్ని కూడా పక్కూరు పశువుల డాక్టర్ చూపించు అదేంటండి పులిహార గారు వాడి వాట కూడా నేనే తింటాను వాళ్ళేదో పశు సంక్షేమం కోసం వెళ్తున్నట్టున్నారు కబడి 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 ఏ రావే కబడి 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 మేలతో ఆడాలి కబడి 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 ఆడ పిల్లలైనా లేడి పిల్లల్లాగా గెంతుతుంటే చూడటానికే ముచ్చటగా ఉందిరా అప్పుడు ముద్దైంది ఇప్పుడు ముచ్చట కావాల్సి వచ్చిందా పప్పులు అనేవి ఎప్పుడు ఉడకవు ఉడుకుతాయో ఉడకో ఒక్క ఆట మాట ఆడి చూడండి ఆడవాళ్ళైతే మగాళ్ళైతే మాట ఆడి గెలవండి చూద్దాం మగాళ్ళు మగాళ్ళని నిరూపిస్తాం ఆడవాళ్ళు ఎందులోనూ తీసిపోరని మేము చూపిస్తాం బజరంగ బలి ఒంపు సంపులు చూసి మోసపోతున్నారు ఇలా అయితే మనం దారుణంగా ఓడిపోతాం రేపు నుంచి ఊళ్ళో తలెత్తు తిరగడం అలారా నేను ఒక ఐడియా చెప్తాను అలా చేయండి ఏంటంటే ఇక నుంచి గుడ్డిగా ఆడేయండి గుడ్డిగానా అంటే కళ్ళు మూసుకుని ఆడేయటం కబడ్డీ 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 ఇప్పటికైనా అర్థమైందా మగాళ్ళు మగాళ్ళే ఆడాలే రండిరా అయ్యో అమ్మో నా బట్టలు ఏం పోల్రంగా అన్నిటికీ మగాళ్ళే సమర్థులని డాబులు కొట్టావు దమ్ములుంటే మా బట్టలు వేసుకుని ఊళ్ళోకెళ్ళండి మీ బట్టల అయినా మీ బట్టలు వేసుకోవడానికి పాటలు షేపులు మీలా ఉండాలిగా ఆహా ఏదో వంకలు చెప్పడం కాదు దేనికైనా ఆడవాళ్ళకి తెగింపు ఎక్కువని తెలుసుకోండి తెగింపులే కాదు మేం మీ బట్టలు వేసుకుంటే మీకన్నా అందంగా ఉంటాం చేతగా వాళ్ళు ఇలాగే మాట్లాడతారు ఊరుకున్న కొందికి తెగ రెచ్చిపోతున్నాం కాసుకో దాచినా పొంగుకొస్తుంది దాగని అందని చీర పెట్టు కూలు పెట్టు బొట్టు పెట్టు కాటు పెట్టు పంచకట్టు దంచి కొట్టు
పంచదార ముద్దు పెట్టు సరేగాని పొద్దున వాడు అలా అమ్మాయిల వెంట పడి పాడుపడుతుంటే నీకేమనిపించింది? చిరిపి కృష్ణుడిని అల్లరి చేస్తున్నాడని నాకు పలే ముచ్చ తీసిందండి. అచ్చర్లే, నీకు వాడిని ఎప్పుడు చూసినా చిరిపి కృష్ణుడు చిన్ని కృష్ణుడు అనిపిస్తుందిరా. అసలు విషయం గుర్తుకురానే. అసలు విషయమా? ఏమిటండి అది? అదే పర్వతి, వాడు అమ్మాయిల వెంట కుప్పిగంతులు వేస్తున్నాడు అంటే వాడికి వయసు వచ్చిందని అర్థం. వయసు వచ్చిందంటే ఇంకా ఆలస్యం చేయకుండా వాడికి పెళ్లి చేయాలని అర్థం. అయ్యోరమ్మా, నాకు ఆ విషయం తట్టనేలేదండి. వాడెప్పుడు నా కంటికి పసిపిల్లాడిలాగానే కనిపిస్తాడు. ఏమండి, మన బాబుకి ఓ 15 ఏళ్ళు ఉంటాయా? అబ్బే, మహా ఉంటే ఓ 10 ఉంటాయి అంతే. అంతేలేండి, 10 ఏళ్ళు ఉండొచ్చు. ఈ నవంబర్ వచ్చిందంటే వాడికి 5 ఏళ్ళు ఉంటాయి, అంటే 3 గాడిదల వయసు. 5 ఏళ్ళే? ఏమండి, ఇంకా ఆలస్యం చేయకుండా మన అబ్బాయికి ఒక చక్కటి పిల్లని చూడాలండి. వెతకడం వేటాడడం పట్టుకోవడం లాంటి బాధ్యతలేవి మనకు పెట్టకుండా వాడే చూసుకున్నాడు. రాజా లాంటి నా బిడ్డకి ఆ మేకలు కాసుకునే పిల్లతో పెళ్ళేమిటండి? వీరు రాజా అయితేనే కూజ అయితేనే ఆ పిల్లంటే ఇష్టపడుతున్నాడు కదా. అయినా ఆ పిల్లను మేకలు కాసుకునే పిల్లంటాం, మరి నేను నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు పిడకలు చేసుకునే పిల్లవు కదా. నిజమేనండి, ఆ పిడకలన్నీ నీకే ఇచ్చానుగా. మీ ఇద్దరు ఇష్టపడితే నాదే ఉందండి,
రేపు ఆ అమ్మాయిని పిలిచి అన్ని విషయాలు మాట్లాడతాను. పిల్లి ఏమండి పాలు పండిట్లో పెట్టి. పిల్లి కాదు పాలు కాదు. ఇంతసేపు మనం పిల్ల గురించి మాట్లాడానే ఆ పిల్లకి సంబంధించిన పిల్లడై ఉంటాడు. అంటే మన అబ్బాయా? మన అబ్బాయే. నువ్వే అక్కడికి వెళ్ళక్కర్లేదు. పార్వతమ్మ గారు, పార్వతమ్మ గారు. ఏమిటి పార్వతమ్మ పరమేశ్వరయ్య గారు అంటూ ఇలా తయారయ్యారు గౌరయ్య గారు? గౌరయ్య ఏంటి, గౌరమ్మ అని పిలవచ్చుగా. మగాళ్ళ బట్టలేసుకుని మగరాయిల్లో తిరిగే వాళ్ళని గౌరయ్య అని పిలవక గౌరమ్మ అని పిలుస్తారా? గౌరయ్యా నీ పెళ్ళమెవరయ్యా? ఏమిటి అలరి? చూడండమ్మా నన్ను ఎట్టే ఏడిపిస్తున్నారు మీ మరిది గారు. చేసిన అల్లరి చాలు గానీ ముందు బయటకు వెళ్ళు, ఆడవాళ్ళం, మేమేదో మాట్లాడుకోవాలి. వదిన, నువ్వు ఆడది అన్నావు కాబట్టి దీన్ని ఆడదని ఒప్పుకున్నాను, లేకపోతే. అరే అబ్బాయి మటుకేం గాని నువ్వు రామ్మా. నిలబడ్డావే కూర్చో. గౌరీ, మా అబ్బాయి మీద నీ అభిప్రాయం ఏంటి? ఉత్త కోతండి, తోకొక్కటే తక్కువ. వాణ్ణి నువ్వు కోతి అనడం, అతను నిన్ను కొండముచ్చు అనడం మామూలేగా, అది కాదు. మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా, నీకు ఇష్టమేనా? నా పెళ్లి గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు అమ్మగారు. ముందుగా మా అక్క మహాలక్ష్మి పెళ్లి కావాలి, ఆ తర్వాతే నా విషయం. దాందే ఉందమ్మా, మీ అక్కకు పెళ్లి సంబంధం చూసే బాధ్యత నాది. దగ్గరుండి పెళ్లి కూడా జరిపిస్తాను, సరేనా? మరి నీ సంగతి ఏమిటో చెప్పు. మీలాంటి దేవతను ఏంటో కోడలిగా రావటం నా అదృష్టం అమ్మా. కాకపోతే మా అక్కకి సంబంధం చూడడం మీరనుకున్నంత తేలిక కాదు. అదసలు ఎర్రి బాగుంది అమాయకురాలు. ఏంటి పిల్ల ఎగురుతున్నావు? నాకు మామిడికాయలు కావాలి. ఆ మాత్రం దానికి బయట జారిపోయేలా ఎగరాలా? బయట జారిపోతేనే పరికిన ఊడిపోతేనే నాకు మామిడికాయలు కావాలి. అది అందేలా చేస్తాను, నాకేమిస్తావు? నిజంగానా? నిజంగా ఇస్తావా? నీకేం కావాలంటే అది ఇచ్చేస్తాను. నా ఎత్తుకోవా 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 ఎత్తుకోవా. నువ్వు ఇక్కడ తింట మొదలైతే అందరూ వచ్చి నాకు కొంచెం పెట్టు నాకు కొంచెం పెట్టు అంటారు. మన గెట్ అవుతులో కూర్చుని తిందు గానీ. దుర్గమాత, దుర్గమాత. ఏమే పిల్ల, మా లక్ష్మి ఎక్కడైనా కనిపించిందా? లేదే, పొద్దుటించి దాన్ని చూడనే లేదే. సూరబాబాయ్, సూరబాబాయ్, మా లక్ష్మి ఎక్కడైనా కనిపించిందా? నాకు కనపడలేదమ్మా. ఎట్లా ఉంది? బాగుంది. మండపేట మహంకాళ్ళ ఉన్నావు, కాయలన్నీ తినే. నేనేదో చేసుకుంటాను, నువ్వేం పట్టించుకోకూడదు. ఏ తింటూ ఎక్కడికి పోయిందో ఏంటో, పొద్దుననగా పోయింది. తిండాలైనా ఇంటికి రాలేదు. ఏమే అక్క, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? మరేమా, భూషణం తోటలో మామిడికాయలు కోసుకోవడానికి వెళ్ళాను. నువ్వు కూడా కాయ తీసుకో. కాయల కోసం భూషణం తోటకి వెళ్ళావా? ఆడున్నాడా? ఉండడం ఏమిటి, పాపం వాడే నా కాయలు అందకపోతే నన్ను పైకి ఎత్తుకొని కాయలు కోసుకోమన్నాడు. కాయలు కోసుకుని అవి తీసుకుని ఇంటికి వెళ్ళమన్నాడా? లేదే, ఎవ్వరు చూడకుండా కాయలు తిందుకొని రా అని చెప్పి తోటలో ఉన్న బంగ్లాలోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఏం చేశాడు, ఏం చేశాడు? మరేమో, నువ్వు కాయలు తింటుంటే ఉక్కబెట్టేస్తుందని బట్టలన్నీ తీసేయమన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే,
తలుచుకుంటేనే నవ్వు వచ్చేస్తుంది. చీకటంటే నలుపని, పాడేల బతుకంటే పులిపని తెలియని వెర్రి బాగులు దానివి. నువ్వని తెలిసి నిన్ను నాశనం చేసిన ఆ నీచుణ్ణి వదిలిపెట్టినాక వదిలిపెట్టిన మా అక్కకు చేసిన అన్యాయానికి ఆ భూషణాన్ని ముక్కలు ముక్కలుగా నరకడానికి వెళ్తున్నాను. అందువల్ల సమస్యగా మారిపోయిన మీ అక్క బ్రతుక్కి పరిష్కారం లభిస్తుందా? పాడైపోయిన మీ అక్క జీవితం బాగుపడుతుందా? మీ అక్క జీవితం బాగుపడకపోగా నీ బ్రతుకు కటకటాల వెనక సర్వనాశనం అవుతుంది. అందుకని దుర్మార్గుడు అగ్రహమంటావా? అలా వదిలేయటం నీ అసమర్థతను పెంచుకుంటుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మీ అక్కకు న్యాయం జరగాలి, వాడికి బుద్ధి రావాలి, ఆ అమాయకురాలు బ్రతుక్కి ఓ అండ ఆధారం ఏర్పడాలి. అందుకు వాణ్ణేం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వేనా నా మొగుడివి? అదేమిటి, పెళ్లి పిల్లల మీద పక్కనే కూర్చుంటే అర్థం ఏంటి అనుకున్నావు? గౌరీ మీ అక్కని జాగ్రత్తగా చూడు. నాభూషణ గారు, నాభూషణ గారు, మీ అబ్బాయి బ్రహ్మం గారికి ఆ తింగర లక్ష్మికి గుళ్ళో పెళ్లి అయిపోతుందండి. మావాడికి లక్ష్మికి పెళ్ళా? అమ్మో, జరగడానికి ఏం లేదు. మంగళసూత్రాలు ఏయ్ భజంత్ర, వాయించండి. ఈ పెళ్లి జరగడానికి ఈ లేదు, నేను ఒప్పుకోను. పెళ్లి చేసుకునేది నువ్వా? నేనా? నాకు ఇష్టమైన చేసుకుంటాను అంతే. చెడిపోయిన దాన్ని చేసుకునే కర్మ నీకేంట్రా? చెడిపోయిందంటానికి రుజువేంటి? ఆవిడ చెడిపోతుండగా మీరు ఏమన్నా చూసారా? నాగభూషణం గారు, ఆ అమ్మాయి వెర్రి బాగుందైనా మనసున్న ఆడపిల్ల. మీ అబ్బాయి కూడా అమ్మాయి అంటే ఇష్టపడ్డాడు కాబట్టి ఇద్దరికి దగ్గరుండి పెళ్లి జరిపించి ఆశీర్వదించండి. అంతేగాని అనవసరంగా అమ్మాయి మీద చెడిపోయిందని అభాండాలు. అభాండం కాదండి, పచ్చి నిజం. దానికి మటే కాదు, శీలం కూడా లేదు. శీలం లేదు, చెడిపోయింది అని నోటుకొచ్చినట్టు వాగటంగా నిరూపించండి, నిరూపించండి. అది నేను చెప్పను. ఎందుకు చెప్పరండి రంగా? అవునన్నయ్య, ఒక అమాయకురాలు మీద 10 మందులను అభాండం వేసి ఇప్పుడు చెప్పనంటాడా? నువ్వు చెప్పకపోతే ఆ లక్ష్మి చేత చెప్పిస్తాను. అందరికీ తెలిసేటట్టు చెప్పు లక్ష్మి. మరేమో నాకు మామిడికాయలు కావాలని నాగభూషణం తోటలోకి వెళ్ళాను. తోటలో ఉన్న బంగ్లాలోకి తీసుకెళ్ళి. నేను బంగ్లాలోకి తీసుకెళ్ళానే గాని నేనేం చేయలేదు. నాగభూషణం, నాగుపాం పడ కింద నేడుంటుందని నమ్మి ఆ అమాయకురాలు నీతో వస్తే చెడగొట్టింది కాకుండా చెడిపోయింది అని 10 మంది ముందు నువ్వే అభాండం వేస్తావా? పసిపిల్లలు దేవుడితో సమానం. పసిపిల్ల లాంటి ఆ లక్ష్మి మాటల్లో నిజం ఉంది, నిజాయితీ ఉంది. ఆవిడ జీవితంతో ఆటలాడుకోకుండా మారు మాట్లాడకుండా 3 ముళ్ళు వేయి, లేకపోతే నా చెయ్యి మంచిది కాదు. రే బ్రహ్మం లే, కూర్చో కూర్చో. భూషణం గారు, మీరేదో పెద్ద మనిషి అనుకున్నాం. తెలిసి తెలిసి ఒక అమాయకురాలకు అన్యాయం చేస్తారటండి. చెట్టు అంత కొడుకును పెట్టుకుని పెళ్లి చేయకుండా ఈ పాడు పని ఏమిటయ్యా? ఎంత ఆస్తుంటే మాత్రం ఎందుకు పందికి పన్నీర్ అన్నట్టు? భూషణం గారు, అయిపోయినదో అయిపోయింది, తప్పు చేయడం సహజం. ఆ తప్పును దిద్దుకున్నప్పుడే మనిషి అవుతాడు. ఈ ఊళ్ళో మీరు పెద్ద మనిషిగా బ్రతకాలనుకుంటే ఆ లక్ష్మిలో 3 ముళ్ళు వేయండి. అమ్మ తొట్టి గ్యాంగు, మీరు కూడానా? వదినా, టైం అవుతుంది, వస్తున్నానయ్యా. హారతి తీసుకోండి. ఇవాళ
మీరు వెళ్ళే పని జయప్రదం కావాలని ప్రత్యేకంగా దేవుడికి పూజ చేశాను. అవునగనా, నువ్వు పూజ చేసిన దేవుడిచ్చే 1 కోటి రూపాయల కోసం నేను గోన సంచులు కూడా పట్టుకెళ్తున్నా. అది కాదు బాబు, ఇవాళ 1 కోటి రూపాయలు గ్రాంట్ చేయమని కలెక్టర్ గారిని అడగడానికి మీరు వెళ్తున్నారు కదా. కదా, పెళ్ళని వెంటనే ఆలస్యం చేయకుండా ఆయన గ్రాంట్ చేయాలి కదా. కదా, చేసిన వెంటనే ఆ డబ్బుతో మన ఊరు బాగుపడాలి కదా. అవును కదా. అవును కదా, నేను ఒక్క నిమిషం ఆలస్యం చేశాను అనుకో, మీ వదిలి మనకంటే ముందుగా వెళ్ళి ఆ కలెక్టర్ గారి కాళ్ళు పట్టుకుని డబ్బులు ఇస్తావా లేదా. కాదు, ఇస్తావా చస్తావా. అవును, ఇస్తావా చస్తావా అని అడిగేటట్టుంది. తొందరగా బయలుదేరు. త్వరగా కూర్చోండి, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. నమస్కారం అండి. రండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని భర్త గారిని మరిది గారిని సాగనంటాం. వాళ్ళు క్షేమంగానే వెళతారు, కానీ పట్టణానికి కాదు, పై లోకానికి. ఏమిటండి మీ అశుభ ప్రలాపన? మరి అశుభంగా ఓ బెర్రి బాబుల దాన్ని ఇచ్చి నాకు కట్ట పెట్టారు కదా, అందుకే వాళ్ళకి ఓ అశుభం ఏర్పాటు చేశాను. ఇదేంటో తెలుసా తల్లి? వాళ్ళు ఎడుతున్న కారు తాలూకా బ్రేకులు. రాత్రికి రాత్రి మా వాళ్ళు ఓడబీకేశారు. వాటికి ఆ బ్రేకులు లేని కారు అడ్డదిడ్డంగా పల్లపు రోడ్లోంచి పోయి ఏ లోయలోనో పడిపోతుంది. ఆ అపూర్వ సహోదరులు ఇద్దరు చచ్చి నరకానికి పోవడం. ఇప్పుడు నేను చేసిన ఈ పని చెప్పుకో, నీకు దిక్కున్న కారు చెప్పుకో. రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ములు 10 కాలాల పాటు అందరి మధ్య ఉంటారు అని అనుకున్నాం. ఇప్పుడే ఇలా అర్ధాంతరంగా పోతారనుకోలేదమ్మా. నీలాంటి మనిషి మనిషి కా దేవుడు ఎంత అన్యాయం చేశాడమ్మా. మహాజనులారా, ఉన్నతుడు ఉత్తముడు అయిన మన ఊరి ప్రెసిడెంట్ శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్ గారు హఠాత్తుగా కన్నుమూయటం మన ఊరికే తీరని లోటు. నెహ్రూ గారి కుటుంబం మన దేశానికి ఎలా సేవ చేస్తూ వచ్చిందో శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్ గారి కుటుంబం కూడా తరతరాలుగా మన ఊరికి సేవ చేస్తోంది. బతికుండగా వారికి నిలబెట్టు దండ వేసి పూజ చెయ్యాలనుకునేవాణ్ణి, కానీ ఈ రోజున ఈ పరిస్థితుల్లో వారి ఫోటోకి దండ వేయాల్సి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇకపోతే కీర్తిశేషుడు శ్రీ పోలరంగడు గారు ఓ గాంధీ మహాత్ముడో ఓ గౌతమ బుద్ధుడో అవుతాడని ఆశించేవాణ్ణి. ఇలా హఠాత్తుగా దుర్మరణం పాలవుతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏది ఏమైనప్పటికీ ఆ అపూర్వ సహోదరుల ఆత్మశాంతి కోసం మనందరం 5 నిమిషాలు మౌనం పాటిద్దాం. మీరు నేనే. మీ అందరి ప్రేమాభిమానాలు ప్రార్థనలే మా ప్రాణాల్ని కాపాడాయి. మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేటట్టు చేశాయి. ఏంటండి, ఏం జరిగింది? అంతా అలా ఉన్నారు. ఏం లేదు బాబు, హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఆయన తమ్ముడు గారు యాక్సిడెంట్ లో పోయారు, అందుకని అందరూ బాధపడుతున్నారు. బాధపడాల్సిందే బాబు. ఊరుకు అమ్మా ఏం చేస్తాం, ఈ కష్టం నీకే కదమ్మా, ఊరందరికీ వచ్చినట్టే. ఎవరండి మీరు, అందరికన్నా అంత ఎక్కువగా ఏడుస్తున్నారు? లేదా, హరిశ్చంద్ర ప్రసాద్ గారు తమ్ముడు పోలరంగడు. అవును, మన పూల రంగలానే ఉన్నాడు, కాకపోతే కాస్త ముక్కు మొహం వంకరైందండి. అవును, మన పూల రంగడేనమ్మా. అవునమ్మా, మన పూల రంగడే, మన పూల రంగడే. ప్రాణాలతోనే ఉన్నావు నాయన, అంతా ఏడుకుండా పడితాయి.
పార్వతి ఏంటి నీ పసుపు కుంకాలు గట్టివి పార్వతి అందుకే ఏ ప్రమాదం లేకుండా బయటపడగలిగాను నేను చేసిన పూజల ఫలితమేంటి మీరు రెండు నాకు మళ్ళీ దక్కారు ఏమిటది నన్ను చెప్పేది మా కారు బ్రేకులు తనే తీయించానని నాగభూషణ్ నీతో చెప్పాడా అవును బాబు ఆ మాట వినేసరికి నాకు కాళ్ళు చేతులు ఆడలేదు ఎవర్తో చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కాక ముక్కోటి దేవుళ్ళకి మొక్కున్నాను బాబు ఎదురుబడి మమ్మల్ని ఏం చేసే ధైర్యం చాలక దొంగచాటుగా ఇంత దారుణాన్ని కొడిగట్టాడన్నమాట ఆ పాపిష్టివాడు తప్పుడు పనులు చేస్తాడనుకున్నానే కానీ మనుషుల ప్రాణాలకే ముప్పు తెస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదండి అలాంటి మాయదారి వెదవలకి ఆ దేవుడే బుద్ధి చెప్తాడు కొందరి మనుషులకు బుద్ధి చెప్పవలసింది తోటి మనుషులే తప్ప దేవుడు కాదు గౌరీ రంగా ఆగు వదిన నన్ను నా ఆవేశాన్ని ఆపకు నేను ఇప్పుడే వెళ్ళి వాడంతా తేల్చేస్తాను ఒక పాపిష్టి వాడిని చంపి హంతకుడివై జైలుకు వెళితే నిన్ను జీవితాంతం తలుచుకుంటూ నేను కుమిలిపోవాలని నీ ఉద్దేశం వదిన నువ్వు వెళ్ళడానికి వీల్లేదు బాబు తప్పదు నీకు వెళ్ళాలనిపిస్తే నన్ను చంపి నా శవాన్ని దాటి మరీ వెళ్ళు దుర్మార్గుల్ని కూడా దేవతలు కాపాడతారని నాకు ఇప్పుడే అర్థమైంది వదిన నీ కారణంగా వాడి వాళ్ళు బ్రతికిపోయాడు ఈసారి నేను ఎలక్షన్ లో గెలవటం ఖాయమే కదా నువ్వెత్తవేంటి చెయ్యి పక్షవాతం వచ్చిందా చేతికి ప్రతి ఎలక్షన్ లోనూ మేము చేతులు ఎత్తునే ఉన్నాం మీ డబ్బుతో మీకు దండలు ఎత్తునే ఉన్నాం కానీ ఏం ప్రయోజనం ప్రతిసారి మీరు ఓడిపోతున్నారు ఆ హరిచంద్ర ప్రసాద్ గెలుతున్నాడు ఈసారి చూడేం జరుగుతో పార్వతమ్మ గారు పార్వతమ్మ గారు ఎవరు లక్ష్మి రామారా కూర్చో ఏమిటిలా వచ్చావు మరేం లేదండి రేపు శ్రావణ శుక్రవారం కదా పూజ చేసి నోము నోస్తే భర్తతోనూ గంపడి మంది పిల్లలతోనూ ఇళ్ళళ్ళు చల్లగా ఉంటారంట కదా నిజమేనమ్మా నీకెవరు చెప్పారు మా ఆయన చెప్పారు పూజ చేసుకోమని చెప్పారు గాని ఎలా చేసుకోవాలో నాకు తెలియదు కదా అందుకని మీరు రేపు మా ఇంటికి వచ్చి నా చేతి దగ్గరుండి మీరు పూజ చేయించాలి నేనా వీలుంటే వస్తానులేమ్మా అదేం కుదరదు మీరు తప్పనిసరిగా వచ్చి తీరాలి పూజ తప్పుగా చేశాననుకోండి మహాలక్ష్మి కోపం రాదు సరేలేమ్మా నేను పొద్దుటే వస్తాను వ్రతానికి కావాల్సినవన్నీ సిద్ధం చేసి పెట్టు అలాగేనండి వెందలోడే వచ్చేయండి అలాగేనమ్మా నేను వెళ్ళొస్తానండి ఏమ్మా లక్ష్మి అన్ని సిద్ధం చేసావా ప్రసాదం ఒకటే తయారవ్వాలండి పర్వాలేదమ్మా పేరెంట్ వాళ్ళు రావడానికి ఇంకా ఆలస్యం ఉందిగా నేను పూజకి అన్ని రెడీ చేస్తాను నీకేమైనా పని ఉంటే చూసుకో దాన్ని లాక్కురండి రా కటికోడా రా దగ్గరుండి ఆ మేకలలా నరికించేసరికి నేను చూడలేకపోయాను తల్లి అసలు ఇలాంటి ఘోరాలేమి నేను తట్టుకోలేనమ్మా ఈ మాత్రం దానికే గిలగిల్లాడిపోతే తపారతమ్మా నా దారికి ఏదడ్డొచ్చినా సరే నరికి పారేయటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఇందాక మేక నా కాళ్ళకి అడ్డం పడింది అందుకే నరికించేశాను ఏంటండి శుభమా అంటే శుక్రవారం పూట పూజ చేయించుకుంటుంటే ఇదేం పనులండి నేను ఏదైనా చేయదలుచుకుంటే శుభమా అశుభమా శుక్రవారమా మంగళవారమా అని ఆలోచించను వెళ్ళి లోపలికి చూడు పార్వతమ్మా తొందరలో ఎలక్షన్లు రాబోతున్నాయి యథాప్రకారం మీ ఆయన మళ్ళీ పోటీ చేస్తాడు మీ ఆయన పోటీ చేస్తే నేను ఓడిపోవటం ఖాయం అందుకని మీ ఆయన్ని ఇందాక మేకం నరికించినట్టు ఒక్క వేటికి నరికించేస్తాను ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మీ ఆయన ఎలక్షన్ లో నిలబడకుండా చూసుకో నిలబడ్డాడో కత్తి మీ ఆయన పీక గుర్తుంచుకో చేసుకో పూజ చేసుకో చేసుకో ఏమిటి పార్వతి నువ్వు అనేది నన్ను ఎలక్షన్ లో పోటీ చేద్దంటావా అవునండి ఆ ప్రెసిడెంట్ పదవి దౌర్భాగ్య రాజకీయాలు మీకు వద్దండి పార్వతి ప్రతిసారి నేను గెలవాలంటూ హారతలు ఇచ్చి సాగనంపేదాని ఇప్పుడు నీకేమైంది ఎందుకు వద్దంటున్నావు వద్దండి నన్ను ఏమి అడగద్దు మీరు ఎలక్షన్ల నుంచి ఉంటే ఈ ఇంటికి ఏదో అశుభం జరుగుతుందని నాకు అనిపిస్తోంది
నా మీద మీకు ఏ మాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా నా పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని మీరు కోరుకున్నా ఈ ఎలక్షన్ లో నుంచోనని నాకు మాట ఇవ్వండి పార్వతి ఏమిటి పిచ్చితనం పచ్చిపిల్లల ఏమిటా ఏడుపు ఊరుకో నువ్వు కోరుకున్నట్లుగానే ఎలక్షన్ లో పోటీ చేయనని నీకు మాటిస్తున్నాను సరేనా హరిచంద్ర ప్రసాద్ పొద్దున్నీ నా కుడికన్ను టపటపా అదురుతుంటే ఏంటో అనుకున్నాను రాజకీయ యోగం అన్నమాట ఇంకా నేను పూర్తిగా నిలబడిన కూడా అక్కర్లేదు ఈయన అమ్మ కూర్చున్నా పేషెంట్ అయిపోయింది నేను పేషెంట్ అయిపోగానే గవర్నమెంట్ బంజరు భూమి 100 ఎకరాలు నొక్కేయాలి పట్నంలో మంచి బిల్డింగ్ ఒకటి కట్టించుకోవాలి అర్జెంట్ గా తరుడు ఫ్యామిలీ సెటప్ పెట్టాలి అయ్యా అదన్నీ తర్వాత చేయొచ్చు ముందు నామినేషన్ వేయండి ఈ లోగా ఎవరైనా నామినేషన్ వేసాడు అనుకోండి ఆడు ప్రెసిడెంట్ అయి కూర్చుంటాడు ఆ వీళ్ళు మర్చిపోయా రే బ్యాండ్ మేడం రెడీ మీ అన్నయ్య ఎలక్షన్ నుంచి తప్పుకున్నారంటగా తప్పుకోకేం చేస్తాడండి నాకెందుకులే ప్రెసిడెంట్ పదవని ఇన్నాళ్ళ నుంచి మీరు అనుకుంటున్నారు గనక ఊళ్ళో జనం ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలి గనక ఆయన ప్రెసిడెంట్ అవుతున్నాడు గాని లేకపోతే మీ ప్రెసిడెంట్ ఏంటండి నేను అసలు నామినేషన్ వేయాల్సిన అవసరం లేదయ్యా ఏదో ఫార్మాలిటీ కోసం వేస్తున్నానంతే ఇదిగో రంగా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ తోనే అవుతాను కోకో జిల్లా పరిషత్ చైర్మన్ కూడా అవుతాను పంచాయతీ రాజు మినిస్టర్ని కూడా అవుతాను తెలుగు ప్రజల అదృష్టం బాగుంటే ముఖ్యమంత్రిని కూడా అవుతా నాగభూషణం గారికి ఇదిగో నామినేషన్ పేపర్ ఇక్కడ సంతకం పెట్టండి ఇంక నేను ప్రెసిడెంట్ అయిపోయినట్టే కదా ఎలక్షన్ అయిన తర్వాత పోటీలో మీరు నెగ్గితే ప్రెసిడెంట్ అవుతారు పోటీ ఏంటండి నేను ఒక్కడనే కదా నామినేషన్ వేసింది మీరు వచ్చే ముందే మద్దూరు రంగడు గారు నామినేషన్ ఫైల్ చేసి వెళ్ళారు రంగడు నామినేషన్ వేసాడా రంగడు నామినేషన్ మా నాన్న చచ్చినాడు ఎక్కడికి వెళ్ళాడు ఇంట్లో లేనట్టున్నాడే ఏంట్రా కూసావు మళ్ళీ అను అది కాదు నాన్న నువ్వు ఇంట్లోనే ఉన్నావా దేశోపకారమైన పనులు చేయటం కోసం ఊరు బయటకు వెళ్ళావేమో పీతనా కొండిగా నువ్వేంటి మధ్యన తోక తెగిన బల్లె కొట్టుకుంటున్నావు తోక తెగిన బల్లె అది ఎలా కొట్టుకుంటుందో నాకు తెలియదు నాన్న 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 ఒకసారి బల్లి తోక తెంపి చూపించవా అది ఎలా కొట్టుకుంటుందో చూస్తాను ఏం అక్కర్లేదు నీ కాళ్ళు చెప్తే అది ఎలా కొట్టుకుంటుందో నీకు అర్థమైపోద్ది నువ్వు నాకు యాంటీ గ్రూప్ వాళ్ళతో తిరుగుతున్నావని తెలుస్తోంది ఈ రోజు నుంచి ఇల్లు కదలటానికి ఇల్లే జాగ్రత్త అది కాదు నాన్న హరిశ్చంద్ర ప్రసాద్ తో సమవుర్జీగా నీ అంతటి వాడు పోటీ చేస్తే దానికి అర్థం ఉంది ఆ పోరాటంతో నీకేంటి నాన్న వాళ్ళ లెవెల్కి నేను సరిపోతాను అందుకని నా మాట విని నువ్వు పోటీ చేయటం మానే నాన్న ఏదో రకంగా నన్ను ఎలక్షన్ నుంచి తప్పించాలని చూస్తున్నావు అన్నమాట కొట్టానంటే కొత్త ఎగిరిపోద్ది మీరే ఆలోచించండి పూలరంగడితో పోటీ చేయడం మీకే అవమానం మీరెక్కడా హాతనెక్కడా కనుక మీరు మానేసి మీ బ్రహ్మాన్ని నిలబెట్టండి మీ మాటలు నమ్మి నేను మానేసి ఈ నిలబెడితే ఆకర్షణలో ఈడు తప్పుకుంటాడు ఆడు పోటీ లేకుండా నెగ్గుపోతాడు ఇదేగా మీ ఎత్తు అసెంబ్లీ ఎలక్షన్లకి లోక్సభ ఎలక్షన్లకి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి వచ్చాను నాకు చెప్పకండి రాజకీయాలు గౌరీ మా నాన్న ఎలక్షన్ లో పోటీ చేయాలని మహాకసిగా ఉన్నాడు రేపటి నుంచి చూడు ప్రచారం ఎంత కసిగా ఉంటుందో ఎన్నికలకు మీటరులారా దంపుడుకైనా రుబ్బుడుకైనా దంపుడుకైనా రుబ్బుడుకైనా అర్రగని అతర్రని రోలండి ఓటరులారా ఓటరులారా ఎన్నికలకు మీటరులారా నక్కలనైనా మొక్కలనైనా అరే నక్కలనైనా
ముక్కలనైనా పచ్చడి చేసే రొకలండి ఓటు ఓటు ఎన్న ఓటు చిన్నయ్య రొలుకు వేయాలి పోటు ఓటు ఓటు ఎన్న ఓటు చిన్నయ్య రొలుకు వేయాలి పోటు ఓటు ఓటు బాబు ఓటు పెద్దయ్య రొకలెందుకు అంత బారు గెలిపిస్తే జీవితాంతం పెద్ద బోరు అయ్యా గుడి పేటకో బడి విద్యను భక్తిని పెంచేస్తాము పంతులమ్మల పని గోవిందే దేవుడి దీపం హారిందే ఉత్తమ మహిళ చిత్రాలన్నీ ఉచితంగానే చూపిస్తాము సినిమా హాలు తెరవెనకాలి సినిమా హాలు తెరవెనకాలి షూటింగులు మొదలెడతారు తుడుకు గుళ్ళకు ధర పుట్టించే వంట ఇంటికే వరమే రోలు సంసారానికి తప్పని దండే పిండిని కొట్టి తిండిని పెట్టి నడుమే వంచని రోకలిదండి మనిషి మనిషికి ఇళ్ళు బట్టలు ఇప్పిస్తాము ఓటయ్యండి ఇళ్ళ నడిగితే ఇగిలిస్తారు ఇళ్ళ నడిగితే ఇగిలిస్తారు బట్టలు మాత్రం ఇప్పిస్తారు రోలుకు ఓటయ్యండి రోకలిని ఓడించండి రోకలి ఓటయ్యండి రోలుని ఓడించండి రోలు రోకలి రోలు రోకలి పార్వతమ్మ గారు హరిచంద్ర ప్రసాద్ గారు పార్వతమ్మ గారు ఏమిటి రాజయ్య ఏమిటి కంగారు పడతావు ఏమైంది అక్కడ గొడవలు జరిగిపోతున్నాయమ్మా అవునమ్మా నాగభూషణం గారి మనుషులు మన రంగయ్య గారి మనుషులు కత్తులు కర్రలు పుచ్చుకుని కొట్టేసుకుంటారమ్మా ఇప్పుడు మీరు వెళ్ళి ఆపకపోతే హత్యలు కూడా జరిగిపోతాయమ్మా ఇప్పటికి ఎవరు అందరి చేత రాలేదా అనిపించుకుంటున్నావు ఇంకా రౌడీ వేధ అనిపించుకోవాలా అది కాదు వదినా వీడు నోమ్మై పెద్ద చిన్న లేకుండా ఎవరిని పడితే వాళ్ళని చేయి చేసుకుంటావా పద ఇంటికి పద నా మాట విను వదినా నేను చెప్పేది విను ఇంక నువ్వేం చెప్పక్కర్లేదు బాబు ఇన్నాళ్ళు నువ్వు చెప్పిన అల్లరి మాటలు విన్నాను అబద్ధాలు విన్నాను నువ్వు తెచ్చిన తగాదాలు విన్నాను ఈ ఊళ్ళో వాళ్ళందరూ కలిసి నిన్ను అనరాని మాట్లాడుకుంటే అవి కూడా విన్నాను ఇంక నేనేమి వినలేను బాబు వినలేను అందుకే నీ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను మంచి మనిషికి ఒక మాట మంచి గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు నీకు చెప్పి చెప్పి నా నోరు నిప్పు పుట్టిందే కానీ నిన్ను సరైన దారిలో పెట్టలేకపోయాను
నీకు వాత పెడతానను నువ్వు అనుకోవద్దు బాబు. ప్రేమగా పెంచుకున్న నీ మీద మనసెంత చంపుకున్నా నీ మీద చెయ్యెత్తలేని ఆసక్తిరాలనయ్యాను బాబు. నిన్ను కొట్టినా నొప్పి పుట్టేది నా మనసుకే, కన్నీళ్ళు వచ్చేది నా కళ్ళకే. అందుకే నేనేమి చేయలేను బాబు, చేయలేను. ఈ కాలే కట్టెతో నేనే వాత పెట్టుకుంటాను. అంత పంచేయద్దు నా. చెయ్యాలి బాబు. సభ్యంగా నిన్ను పెంచలేకపోయినందుకు శిక్షగా, సరైన దారిలో నిన్ను పెట్టలేకపోయినందుకు దండనగా, మాటలతో నిన్ను మార్చలేకపోయినందుకు నాకు తగిన శాస్తిగా, ఇది నేను అనుభవించాలి బాబు, అనుభవించాలి. ఈ వదిన చేతి మీద వాత నీ గుండెల్లో అనుక్షణం గుర్తుండాలి. నువ్వెవరినైనా కొట్టబోయినా, ఏదైనా కాని పని చేయబోయినా, ఇది గుర్తుకు వచ్చి నువ్వు ఆగి ఆలోచించుకోగలిగితే నాకంతే చాలు బాబు. ఎంత పని చేశావయ్యా, ఎందుకు చేశావు ఈ పని? ఈ చేతిలోని వాత నాకు చెరిగిపోని పాఠమై మిగిలిపోతుంది. నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా ఆగుబాబు అనే మా వదినమ్మ పిలుపు ఈ అరచేయి తెలియజేస్తూ ఉంటుంది. బాబు, నేను పెంచుకున్న నా చిన్నారి రంగడు ఈ క్షణం నాకంటే ఎత్తిరిగిపోయినట్టు అనిపిస్తోంది బాబు. పెద్ద రాసి కట్టుకడతానుగా. ఏమిటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? పోలరంగడి కోసం. వాడితో మీకేమిటండి పని? నాగభూషణం అనే పెద్ద మనిషిని దారుణంగా కొట్టినట్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, అందుకని అతను అరెస్ట్ చేయాలని. అరెస్ట్ చేయాలా? ఏమిటి, నేను నాగభూషణ్ కొట్టానా? అలా మీతో ఎవరు చెప్పారు? నాగభూషణం గారిని మా మరిది కొట్టలేదు, వాళ్ళ మనుషుల మీద కొస్తుంటే ఎదిరించి మాట్లాడాడు. ఇంతలో నేను వెళ్ళి అతను తీసుకొచ్చాను, జరిగింది అది. అవన్నీ మీరు కోర్టులో చెప్పుకోండమ్మా, ఇప్పుడు అతను అరెస్ట్ చేయక తప్పదు. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయం. ఎలక్షన్ల తరువాత పార్టీల మధ్య కలహాలు రావడం అనేది పరిపాటి కావచ్చు, కానీ ఒక పెద్ద మనిషిని దారుణంగా భూమి మధ్య కొట్టడం అనేది పాత పగలకి ఖర్చులకి నిదర్శనం. ముద్దాయి రంగడు నా క్లయింట్ నాగభూషణాన్ని గతంలో ఎన్నోసార్లు ఎదిరించాడు, దుర్భాషలాడాడు, కొట్టడానికి ప్రయత్నించాడు అన్నది ఊరందరికీ తెలిసిన విషయమే. ఎలక్షన్ల మొగ్గుతో పబ్లిక్ గా పగ తీర్చుకోవడానికి నా క్లయింట్ చౌదబ్బులుకుంటే రంగడిని కోర్టు వారు కఠినంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాను. మీకు అసలు దెబ్బలే తగలేదు కదండి, అలా బాధపడతారు ఏంటి? పోసిని అమ్మ కడుపు మాడ నోరు ఇవే. ముద్దాయి తరపున లాయర్ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, తన సొమ్ము తినే నలుగురు సాక్షులతోనూ తలకు కట్టుతోనూ ఏదో ఒక మెడికల్ సర్టిఫికెట్ తో కోర్టుకు వచ్చి నా క్లయింట్ పోలరంగడు నాగభూషణం గారిని కొట్టాడు అన్నది అన్యాయపు ఆరోపణ. గొడవ పడ్డారు, ఘర్షణ పడ్డారు, మాటో జరిగాయే తప్ప కొట్టడం అన్నది అసత్యం. కొట్టబోయే సమయానికి వారి వదిన గారు వచ్చి ఆపి లాక్కుపోయారని చూసిన సాక్షులు చెప్తున్నారు. కాబట్టి యువర్ ఆనర్, నా క్లయింట్ పోలరంగడిని నిర్దోషిగా గుర్తించవలసిందిగా కోరుతున్నాను. దర్శనాలు యువర్ ఆనర్. లాయర్ గోవిందరావు గారు, ఖచ్చితంగా పోలరంగడు కొట్టినట్టు నాగభూషణం గారు మనుషులు గాక వేరే ఎవరైనా సాక్షులు ఉన్నారా? యువర్ ఆనర్, జరిగింది జరిగినట్టు, నిజాన్ని నిజంగాను, చూసింది చూసినట్టుగాను చెప్పే ఓ ముఖ్యమైన సాక్షిగా శ్రీమతి పార్వతి గారిని కోర్టు ముందు హాజరుపరచవలసిందిగా కోరుతున్నాను. నాకు గుండెల్లో తడగా ఉందండి. ఏం భయం లేదు, ధైర్యంగా వెళ్ళు. అంతేనంటారా? వెళ్ళు.
మీ పేరు ఏంటి? పార్వతి. మీ భర్త పేరు? చి. మొగుడు పేరు ఎవరైనా చెప్పుకుంటారా ఏంటి? ఇక్కడ చెప్పాలమ్మా. చెప్పండి మీ భర్త పేరు? హరిచంద్ర ప్రసాద్ గారు. చూడండి ముద్దై పూలరంగడి మీకేమవుతాడు? అదేమిటండి, మా ఆయనకి తమ్ముడైతే నాకు మరిది, అది కూడా తెలీదా మీకు? అతనంటే మీ కోపం గానీ ద్వేషం గానీ ఉన్నాయా? అదేం మాటండి, రంగడు నా కన్నబిడ్డలాంటి వాడండి. నేను పేరు పొదినైనా వాణ్ణి తల్లిలా గుండెల మీద పెట్టి పెంచుకున్నానండి. అలాంటప్పుడు నా బిడ్డ మీద నాకు కోపాలు ద్వేషాలు ఎందుకుంటాయండి? గొడవలు జరిగిన రోజు మీరు వెళ్ళిన సమయానికి మీరు చూసింది ఏమిటి? గొడవలు జరుగుతున్నాయని నేను కంగారు కంగారుగా అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళానండి. నేను వెళ్లేసరికి మా రంగడు ఆయన చొక్కా పట్టుకుని. ఎవరు చొక్కా? అదేనండి నాగభూషణం గారు, ఆయన చొక్కా పట్టుకుని. పట్టుకుని చెప్పండి, పట్టుకుని పట్టుకుని చెప్పండి. నాగభూషణం గారి చొక్కా మీ మరిది పట్టుకుని పట్టుకుని చెప్పండి. అదేనండి పట్టుకుని బలంగా ఎడపడా కొట్టేశాడండి. దాంతో పాప ఆయన తట్టుకోలేక వెనక్కి పడిపోయారండి. దర్శాలు ఎవరన్నా? ద్వేషము కోపము లేక కన్నతల్లిలాగా పూలరంగను చూసుకునే అతను వదిన గారైన శ్రీమతి పార్వతమ్మ గారి సాక్ష్యాన్ని బట్టి పూలరంగడు నాగభూషణం గారిని కొట్టినట్లుగా నిర్ధారణ అయినది. అందుకుగాను రంగడకు 30 రోజులు కారాగార శిక్ష విధించడమైనది. వాణ్ణి నా భుజాల మీద మోసి పెంచాను, వాణ్ణి నా కన్న బిడ్డ కంటే ఎక్కువేనని కబుర్లు చెప్పేదానివే. ఇప్పుడు అబద్ధం చెప్పి కటకటాల వెనక్కి ఎందుకు పంపావు తల్లి? గౌరీ నీకు తెలీదమ్మా, పేగు తెంచుకొని కనడానికి ప్రేమ నటిస్తూ పెంచడానికి ఉన్న తేడా ఏమిటో తెలియచేసావమ్మా. ఇదే నిజంగా నీ కన్న బిడ్డ అయితే, నీ రక్తం పసుపు పుట్టిన వాడే అయితే నువ్వు జయపాలు చేసేదానివా? ఆడదై పుట్టిన ప్రతిదానికి అమ్మ మనసు ఉండదని నిరూపించావమ్మా. నువ్వు కొట్రాలివి కనుక మమత మమకారం అంటూ మాటలు చెప్పడమే గాని వీటికి అర్థం నీకు తెలీదు. నిన్ను వదిన అని కాకుండా అమ్మ అనే మాటను కూడా కలిపి వదినమ్మా అని పిలుచుకునే ఆ రంగడు నిజంగా చాలా అమాయకుడమ్మా. ఆ వదినమ్మలో వదిన అబద్ధమని అమ్మ అబద్ధమని తెలుసుకోలేకపోయాడు, అందుకే జైలు పాలయ్యాడు. ఏమండి? ఏమిటండి మొహం అలా తిప్పేసుకుంటున్నారు? నేను రంగని జైలుకి పంపించాననేగా వాణ్ణి ప్రేమించిన పిల్ల ఆవేశం ఏదో మాట్లాడింది, కానీ మీరు మీరు కూడా నేను తప్పు చేసినట్టు భావిస్తే నేను భరించలేనండి. నేను కోర్టులో అబద్ధం చెప్పాను. ఎందుకు చెప్పానో తెలుసా? రంగని కాపాడుకోవడానికి, వాణ్ణి రక్షించుకోవడానికండి. ఏమిటి పార్వతి నువ్వు మాట్లాడేది? అవునండి, ఈ ఎన్నికల సమయంలో ఆ భూషణ మనుషులు వాడికి ఏదైనా ఆపద తలపెట్టచ్చు, వాడి ప్రాణాలు తీసినా తీయచ్చు. ఈ ఎన్నికలు అయ్యేంత వరకు వాడు జైల్లోనే ఉండడం మంచిదని నేనే కావాలని అబద్ధం చెప్పానండి. ఏమండి ఊరంతా నన్ను గొడ్రాలన్నా నేను మాత్రం ఆలోచన ఎప్పుడు నా మనసులోకి రానివ్వలేదండి. ఎందుకంటే రంగడు నా కొడుకండి. పార్వతి నేను ప్రాణం పెట్టి పెంచిన బిడ్డ దగ్గరుండగా నేను గొడ్రాలు ఎలా ఉంటానండి? వాడి శ్రేయస్సు కోసం నేను అబద్ధం చెప్పాను, అది తప్పంటారా? చెప్పండి, మీరే చెప్పండి. లేదు పార్వతి, నువ్వు చాలా మంచి పని చేశావు. నిర్మలమైన నీ మనసును అర్థం చేసుకోకపోవటం నాది పొరపాటు, నాది పొరపాటు.
నడవండి నడవండి నువ్వు వెళ్ళమ్మా అలా వెళ్ళు నడవలే మీరు అడిగిన మనిషి మిమ్మల్ని చూడటం ఇష్టం లేదని వెళ్ళిపోమని చెప్పమన్నాడు సార్ ఇక మీరు వెళ్ళచ్చు గుండెల్నే గుణపాలతో బదులు కొట్టే తరం ఇది పెదవాడపల్లి గ్రామ పంచాయతీ జరిగిన ఎన్నికల్లో శ్రీ మద్దూరి రంగడు 8000 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి అయిన నాగభూషణ్ గారు మీరు గెలుపొందారు ఆ గవర్నమెంట్ గ్రాంట్ కోటి రూపాయలు వస్తాయని నాగభూషణం గారి ఎలక్షన్ లో దిగారు ఆ కోటి సంగతి అలా ఉంచండి ఖర్చుల కింద 100000 రూపాయలు క్షవరం అయిపోయిందే డబ్బుదే ఉందండి ఓ 100000 పోతే మాత్రం ఆయనకి ఏం లెక్క కాకపోతే ఊరు మొత్తం మీద పురుగు పోయిందే పరువుదే ఉందండి 10 లక్షల్లోనూ ఓడిపోవడం మనకు అలవాటే కదా ఈసారి కూడా ఆనవాయితీ ప్రకారం ఓడిపోయారనుకుంటారు అంతే ప్రతిసారి దారి వేరయ్యా బాబు హరిచంద్ర ప్రసాద్ మీద పోటీ చేసి ఓడిపోయేవారు ఈసారి మరీ సిగ్గుచేటు కుర్రాడి మీద ఓడిపోయారే అసలు ఆయన పొజిషన్ లో నేనే ఉంటే ఈ అవమానాన్ని భరించలేక నూతిలో దూకి చచ్చుండేవాడిని నీ అవ్వా ఎలక్షన్లో ఓడిపోగానే ఎంత లోకమైపోయానయా మీకు నోటికొచ్చినట్టు మాట్లాడతారా అది కాదండి నోరు మొయ్యండి ఇంకా పేషెంట్ అయిపోగానే ఆ 1 కోటి రూపాయల సొమ్ము ఆ రంగడి చేతికి దక్కుతుంది అనుకుంటున్నారేమో నా కంఠంలో ప్రేమ ఉండగా అలా తిరగదు ఎప్పటికైనా ఎలాగైనా ఆ సొమ్ము నేనే దక్కించుకుంటాను మన రంగడు ఊళ్ళోకి వచ్చేదేంటండి ఊళ్ళో వాడిని గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు మనం కూడా వెళ్ళి చూసేద్దామా ఒకసారి చూడడానికి జైలుకి వెళ్ళాం మొహమ్మద్ కొట్టినట్టుగా చూడను పొమ్మన్నాడు వాడు ఆ అవమానం చాలదేమిటి మళ్ళీ వాడిని చూడడానికి వెళదాం అంటున్నాం అయ్యరామా అది కాదండి నేను అబద్ధం చెప్పింది వాడు మంచి కోసం తెలియక అప్పట్లో అలా చెప్పుంటాడండి ఇప్పుడు నేను వెళ్ళి నిజం చెప్పాననుకోండి వద్దని చెప్తున్నానుగా పార్వతి మన చూడడానికి ఇష్టపడిన వాడిని చూడాలని మనం ఎందుకు తాపత్రయపడతాం అబ్బే అది కాదండి పార్వతి ఎన్నోసార్లు నువ్వు చెప్పిన మాటలు విన్నాను ఈ ఒక్కసారి నేను చెప్పినట్టు విను వాణ్ణి చూడటానికి మనం వెళ్ళటం లేదు ఒరే రంగా ఈ గెటప్లో ఎంత ముద్దొస్తున్నావురా రాయ్ ఏంట్రా మాటలు ఆడవాళ్ళని ఎదురుగా పెట్టుకుని ఆ మాట ఆడపిల్ల అంటే బాగుంటుంది ఊరికి ప్రెసిడెంటే అనవసరమైన మాటలతో కాలం గడిపేయడం కాదు ఊరి బాగోగుల గురించి ఆలోచించండి చేస్తాం ఆలోచిస్తాం నీ గురించి కూడా ఆలోచిస్తాం రే బ్రహ్మం ఏం గురు అలా ఊళ్ళోకి వెళ్ళి ప్రజల యోగక్షేమాలు కనుక్కుని మళ్ళీ తిరిగి వద్దాం పదండి పదా నమస్కారం అండి బాగున్నారా బాగానే ఉన్నాం బాగున్నామండి అలా ఊళ్ళోకి వెళ్దామా అలాగేనండి రండి వెళదామండి నమస్కారం బాబు రే నేను ఫోన్ చేసి పంచాయతీ ఆఫీస్కి వస్తాను రంగడితో చెప్పండి గేది పెయ్యలా 2 పూట్ల మేత్తు దున్నపోతుల తలగరెత్తు అడ్డగాడిద అడ్డమైన వాళ్ళతో తిరుగుతావా ఇదిగో గేదె పెయ్య దున్నపోతు అడ్డగాడిద నీ ఇష్టం వచ్చినట్టు తిట్టకు ఇష్టం వచ్చినట్టు తిట్టావంటే పంచాయతీలో గొడవెట్టేస్తానంటే ఆ రంగడు పేషెంట్ అయ్యేసరికి నీ కొమ్ములు వచ్చాయన్నమాట ఈ రోజు నుంచి నువ్వు వాడితో తిరగడానికి వీల్లేదు ఇంట్లోనే పడిండు ఇప్పటికే నీ కడుపును పుట్టడం వల్ల నాకు చాలా చెడ్డ పేరు వచ్చింది నువ్వు చెప్పినట్టే ఇంట్లో ఉన్నానంటే ఊళ్ళో నాకున్న పరువు కష్టపోతుంది అమ్మా అమ్మా ఎంత బరి తెగించిపోయేవరా నువ్వు ఏమిటి చెట్టంత కొడుకుని పెళ్లిడికి వచ్చిన కొడుకుని కట్టి పారేస్తాడా నేను ప్రెసిడెంట్ గా ఉన్న ఊళ్ళో ఇలాంటి అన్యాయాలు జరగడానికి వేలేదు ఒక మేజర్ ని నిర్బంధించడం చట్ట విరుద్ధం ఆ నాగభూషణాన్ని వెంటనే పంచాయతీకి రమ్మనని చెప్పు కొడుకుని కొట్టడం నేరమని నన్ను పంచాయతీకి రమ్మన్నాడా
అన్నకొడుకయ్యా నా ఇష్టం కొడతాను తిడతాను తాళతో కట్టేస్తాను అడగడానికి ఆడేవడంట ఓహో కొడుకుని కొట్టినందుకు పెళ్ళాన్ని తిట్టినందుకు గేదెని కట్టేసినందుకు ఆఖరికి ఎలకని బోన్లో పెట్టినందుకు కూడా పంచాయతీకి రావాలా నేను రానని చెప్పండి మీరు రానక్కర్లేదు మేమే వచ్చేసాం ఏంటయ్యా ఏంటిదంతా పంచాయతీ ఇది నా ఇల్లు నా ఇంటి ముందు పంచాయతీ పెట్టమేంటి నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత కొన్ని కొత్త పద్ధతులను పెట్టాను ఎలక్షన్ లో గెలవడానికి ప్రతి ఇంటికి వెళ్లి ఓటు అడిగినట్టే వాళ్ళ సమస్యలు తీర్చడానికి కూడా ప్రతి ఇంటికి వెళ్లి పంచాయతీ పెడుతున్నాను ఈ పద్ధతి సౌత్ ఆఫ్రికాలో కూడా ఉన్నట్లేదే మేమే కొత్తగా కనిపెట్టాం అయినా పంచాయతీ అని దానికి ఆఫీస్ అని అందరూ అక్కడికి రావడం శ్రమని ఆ శ్రమేదో మేమే పడి అందరి సమస్యలు తీరుస్తున్నాం ఇప్పుడు చెప్పండి బ్రహ్మానందం అనబడే మీ కొడుకుని కట్టేసి గదిలో పడేశారట అవును నన్ను కట్టేసి గదిలో పడేశారు కావాలంటే చూడండి రాయ్ శివ రాజు మీ ఇద్దరు వెళ్లి కట్టుపి తీసుకురండి అలాగే నా ఇంట్లోకి వెళ్ళమంటావా రేయ్ అరవకు ఆయాసం వస్తుంది గొడవకు తీర్పు చెప్పాలంటే రెండు పక్షాల వాళ్ళు ఎదురు ఉండాలి అది పద్ధతి మిస్టర్ నాగభూషణం నీ కొడుకు మేజర్ నేను మేజర్ ఏంట్రా మిలిటరీలోకి పెళ్ళాను నార్మల్ ప్రెసిడెంట్ గా నన్ను మాట్లాడి చూడు మిస్టర్ నాగభూషణం మేజర్ అయిన నీ కొడుకుని కట్టి గదిలో బంధించే అధికారం నీకు లేదు అతనికి ఈ ప్రపంచం గురించి తెలుసు పంచాయతీ గురించి తెలుసు అతను ఎలా బ్రతకాలో తెలుసు అలాంటి వ్యక్తి స్వాతంత్రానికి అడ్డుపడే హక్కు అధికారం మీకు లేదు ఇదిగో ఇంటర్నాను కదా అని మరీ రెచ్చిపోకు మీ అన్నయ్య పేషెంట్ గా ఉన్నప్పుడు కూడా ఏనాడు ఇట్లాంటి తప్పుడు పంచాయతీలు పెట్టలేదు మాజీ ప్రెసిడెంట్ గురించి ఎక్కడ అనవసరం ఇంతకీ ఏంటంటావయ్యా మా కుటుంబ సమస్యల్లో నువ్వు వేలు పెడతానంటావా వేలే కాదు చెయ్యి కాలు అవసరమైతే టోటల్ బాడీయే పెడదాం అనుకుంటున్నాను అయినా ప్రతి విషయానికి మీరే మాట్లాడడం కాదు అవతల పార్టీ కూడా మాట్లాడాలి చూడు మిస్టర్ బ్రహ్మానందం ఈ పరిస్థితుల్లో నువ్వేం చేయాలనుకుంటున్నావు మా నాన్న నుంచి విడిపోవాలనుకుంటున్నాను అమ్మ నా కొడక నా వాటా నాకు ఇచ్చి పుణ్యం కట్టుకోండి యారో వాటా గీత అంటున్నావు కోటా ఇచ్చానంటే తాట రేగిపోతుంది జాగ్రత్త పంచాయతీ ముందు మీరు ఇలా బెదిరించడం నేరంగా పరిగణిస్తున్నాను ఈ ఆస్తి మీ స్వార్జితం కాదు గనుక అతని తాతగారైన పరబ్రహ్మానందం గారిది గనుక దాన్ని సమంగా రెండు వాటాలేసి మీరిద్దరూ తీసుకోవాల్సిందిగా పంచాయతీ తీర్మానించడమైనది ఇంటిని రెండు భాగాలు చేసి ఎంత పని చేసావురా కొడుకో చేస్తానని కొడుకో అన్నావంటే ఈ రోజు నుంచి మనకాడు శత్రువు బద్ధ శత్రువు ఈ తండ్రి కొడుకులకు సమానంగా భాగాలు పంచేసి పంచాయతీ తగు రీతిలో న్యాయం చేకూర్చిందని నమ్ముతూ ఈ పంచాయతీని ఇంతటితో ముగిస్తున్నాను ఏంటబ్బా దూరం నుంచి చూస్తే అందరు ఇక్కడే ఉన్నారు ఏమయ్యారు రంగా పోలి రంగా రంగా నిలువవే బాలుకనుల దాన వయారి హంస నడక దాన నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు నిలువవే ఇక్కడున్నావా కృష్ణ పరమాత్మ ఇంతకాలం నుంచి నాకు ఈ ఆలోచనే రాలేదు డిక్కీలో కూర్చుని హారన్ మాట్లాడుతున్నట్టు నాటకం ఆడుతున్నారన్నమాట నాటకమే కాదు మనసు అయితే పాట కూడా పాడగలం ఏది శాంపిల్ కి వచ్చిన ముద్దు పోనీ అంత సిగ్గైతే నేనే ఇస్తాను కాకి ముక్కు దొండ పండు చూసే బ్రహ్మ రాశాడమ్మ కౌగిల్లి నాడు రంగయ్యో
గంభో కన్ను కొట్టి వచ్చానమ్ము కవ్వించుకో నచ్చబట్టి దారి బట్టి వచ్చానయ్యో నమ్మించుకో మొగ్గతాకే తొక్కిళ్ళల్లో సిగ్గులన్నీ దులిపేసుకో అర్ధరాత్రి ఎంగిళ్ళల్లో సోకులన్నీ తడిపేసుకో వేగే భావాలు వెర్రెక్కుతుంటే తలుపే గడియేసుకో మన ప్రెసిడెంట్ గారు పుట్టినరోజు సందర్భంగా మన గ్రామం తరఫున గ్రామ ప్రజలందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మీ అన్న వదిలి వస్తున్నారా? అలాగా, నేను లోపల ఉంటాను, పంపించు. రైట్, లోపలికి మనుషులు ఎవరు రాకుండా చూడు. రండి రండి, కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు హరిశ్చంద్ర ప్రసాద్ గారు? ఇదేంటండి, పుట్టుకోసి పేరు పెట్టినట్టు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు? ఏమిటా రహస్యాలు? పంచాయతీ ఆఫీసులో చెవులు గొరుక్కోటాలు గుసగుసలాడుకోవడాలు చేయడానికి వీల్లేదు. ఎందుకు వచ్చారో చెప్పండి. అది కాదురా. అది కాదు రా, అత్యధిక మెజారిటీతో ఎన్నికైన ప్రెసిడెంట్ను పట్టుకుని రా అంటారా? ఇది పంచాయతీకి అవమానం. పొరపాటైన మన్నించండి. ఈరోజు మీ పుట్టినరోజు, మీకు సున్నుండలు ఇస్తామని ఇవ్వడానికి మావిడి తీసుకొచ్చింది. అదేంటండి, మీకంటే చిన్నవాడిని పట్టుకుని ఏమంది గారండి, వాడికి బుద్ధి లేకపోతే మీకేనా లేదు? ఏమిటి, ఆవిడ గారు బుద్ధి గిద్ది గురించి మాట్లాడుతున్నారు. అవన్నీ చర్చించదలుచుకుంటే మీరు ఇంటికి వెళ్ళి చర్చించుకోండి, ఇక్కడ కాదు. రే బ్రహ్మం, ఆ దంపతులు మనం తినడానికి సున్నుండలు తీసుకొచ్చారు, నేను తినడానికి తగిన ఏర్పాట్లు చేయి. అలాగే ప్రెసిడెంట్ బాబు. తినవే తినో, తినవే పిచ్చి ముండా తినో. అదేమిటయ్యా, పిల్లికి సున్నుండ పడతావా? ఏం లేదమ్మగారు, ఎవరైనా కిట్టనవాడు మా ప్రెసిడెంట్ గారి మీద విషప్రయోగం చేయొచ్చు కదా, అందుకని ఎవరైనా ఏదైనా పదార్థం తెస్తే ముందు పిల్లికి తినిపించి అది కూడా సగం ఉంటే ఆ తర్వాత మా ప్రెసిడెంట్ గారు తింటారు. నీ ఉద్దేశం ఏమిటండి? ఇది పంచాయతీ ఆఫీసులో ప్రెసిడెంట్ కళ్ళ ముందే
गौरव नीडी पंचायती मेबर पटकारा नरकाला कन्न तल्ली लांटि वदिना नी पुट्टिन रोजु कदा अनि आप्यायंगा सुन्नन्नलु तीसुकोस्ते अंदुलो विषं कलिसि उंटुंदेमनि अनुमानिस्तावा पदवुलो उन्न वाळ्ळं मा जाग्रत्तलो मेमु उंटं तप्पनट्टु मात्लाडतारु एंटंडि अयिना मा पद्धतुलो मीकु नच्चिते इक्कडिकि रंडि लेकपोते रावद्दु इंका एंदुकंडि इक्कड पदंडि ब्रह्म एमिटि वाळ्ळ मन प्रोग्राम्स अदि विषं కలిపినట్టు మాట్లాడడంతో నేను తట్టుకోలేకపోయానండి పార్వతి వాడు జైల్లో ఉన్నప్పుడు మన మోహన్ చూడని కబురు చేసినప్పుడు నాకు అర్థమైపోయింది వాడు మారిపోయాడు ఇక అలాంటి వాడి గురించి ఆలోచించడం వల్ల మనకు మిగిలేది బాధ ఊరుకోపర ఉన్న మాట చెప్పాడమ్మా మీ ఆయన ఊళ్ళో వాళ్ళందరినీ ఏవో మాట అన్నారంటే అది వేరే విషయం కానీ కన్నతల్లి లాంటి వదిన గారిని శ్రీరామచంద్రమూర్తి లాంటి అన్నగారిని విషం పెడుతున్నారని అచ్చలు చేస్తున్నారని అన్నారంటే వాడి నాలికని ముక్కల ముక్కల కింద కోసినా పాపం లేదు అసలు అలాంటి యదమ ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం మాలో మే లక్ష అనుకుంటాం అవని మీకు అనవసరం చూడండి మా కుటుంబంతో ఏ సంబంధం లేని మీరు ఇలా కలగజేసుకోవడం నాకిష్టం లేదు ఎందనుకున్నా అతను నాకు మర్ది నేను అతనికి వదిన్ని దయచేసి మీరు వెళ్ళండి ఎంత కిర్రెక్కించినా వీళ్ళ మధ్యన ఉన్న దిక్కుమాలిన ప్రేమ సావట్లేదే అమ్మలాగా ఆప్యాయంగా ఈ పుట్టిన రోజు నాకు సున్నుండం తినిపించాలని వచ్చావు అలా తినే అదృష్టం నాకు లేదు వదిన నాకు లేదు రంగా పాపం మీ వదిన గారు ఎంతో ప్రేమతో తీసుకొచ్చినప్పుడు పిల్లికి పెట్టించి అవమానించి పంపించి వేశాం ఇప్పుడేమో ఇలా బాధపడుతూ తింటున్నాం ఏమిటి రంగా ఇదంతా తన రక్తం పంచివ్వకపోయినా మా వదిన మా అమ్మకన్నా ఎక్కువరా అలాంటి వదిన్ని మనసు చంపుకుని మాట్లాడినందుకు నేను ఎంత బాధపడ్డానో తెలుసా అసలు అలా ఎందుకు ప్రవర్తించావు ఎందుక మా వదిన మమతకు తలంచితే తన మాటతో మా అన్నయ్యని కట్టిపారేసినట్టే ఎవరి మీదకి వెళ్ళొద్దని ఎవరితోనూ గొడవ పడొద్దని నన్ను కట్టిపారేస్తుంది దుష్ట శిక్షణ కోసం మనసు చంపుకుని కొంతకాలం మా వాళ్ళకి దూరంగా ఉండక తప్పదు మీ వదిన గురించి అంత గొప్పగా చెప్తున్నావు మరి కోర్టులో అబద్ధం చెప్పి నిన్ను జైలుకి ఎందుకు పంపింది ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నావు ఎలక్షన్ లో నేను నాగభూషణంతో గొడవ పడ్డాను దాంతో వాళ్ళు నా ప్రాణాలకే ప్రమాదం తలపెట్టొచ్చని భావించి నా మంచి కోసమే నన్ను జైలుకి పంపించింది మా వదిన రంగా నువ్వు చెప్పేది నిజమైతే నిజంగా నీ వదనమ్మ దేవతరా దేవత Oh
సార్ కూర్చోండి సార్ నమస్తే ఐ గారికి అర్జెంట్గా కూల్ డ్రింక్ పట్టరా వెళ్ళు మేనేజర్ సార్ ఈ పది రోజుల్లోనూ మీ థియేటర్లో ఎన్ని రేపులు జరిగాయి రేపులా అలాంటివి ఏం జరగలేదు సార్ అలా గుటకలు మింగుతున్నావు అందులో నీకు కూడా భాగం ఉందా అదే అదేమీ లేదు సార్ మరేం లేకపోతే నిర్భయంగా నిజం చెప్పు అది అది నిజం చెప్పకపోయావో నిన్ను గ్రామ బహిష్కరణ చేస్తాను వద్దు సార్ నన్ను ఏం చేస్తా నిజానికి పది రోజులను ఐదున్నర రేపే జరిగాయి సార్ ఐదున్నర అరేంటి హాఫ్ టికెట్ సార్ ఆడదంటే ఆట వస్తువు అయిపోయిందిరా ఆడదానికి రక్షణ లేకుండా పోయింది సరదాగా సినిమా చూడడానికి వస్తే వాళ్ళతో సరదాలు తీసుకుంటారా మీరు ఈ రోజు నుంచి థియేటర్లో రెండు ఆట ఆడడానికి వీల్లేదు ఈ ఊరికి ప్రెసిడెంట్గా ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఈ విషయం చెప్పానని మీ అయ్యగారితో చెప్పు అలాగే సార్ జాగ్రత్త ఆ పోల్డంగడ్ బాబు మా నూరు ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా మేలు జరిగింది పిన్ని వయసుకు చిన్నోడైనా ఆ బాబు అందరికంటే మంచి పనులు చేస్తున్నాడు ఆ బాబుకి రెండు చేతులు దండం పెట్టాలి మరే పొత్తులు లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు ఆయన పొగట్టంతోనే సరిపోతుంది ఇదిగో సుబ్బుల మామ ఏంటే ఆ పోల్రంగడ్ బాబు మన ఊరికి ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి బోల్డ్ అంత డబ్బులు తెత్తనంట కదా ఆ డబ్బుతో మన ఊరికి చాలా మంచి పనులు చేస్తాడంట నిజంగా అట్టాడు బాబు మన ఊరు ప్రెసిడెంట్ అవటం మన అదృష్టం కదా పట్టుకుని కుప్పల పక్క ఇంటికి వచ్చినా కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు కదే పండి అక్కడికి పండి ప్రతి ఊరికి పోరంగ లాంటి గొప్పోడు ఒకటి ఉంటే చాలు దేశం మొత్తం బాగుపడిపోతుంది మా బాగా చెప్పేవరా వీడి గురించి ఇని ఇని నా కపాలం పేరిపోయేట్టుంది సే లక్ష్మి ఏంటండి ఎలా అరిచారు తేలు కుట్టిందా పావు కరిచిందా అవేం కుట్టకుండానే కరవకుండానే నేను చచ్చేట్టున్నాను అర్జెంట్ గా ఈ కిటికీ తెలుపండి మూసేయి కరెంటు కూడా లేదు ఉక్కపోసి చచ్చిపోతామేమోనండి బయట నుంచి వినిపించే మాటలతోనే నేను చచ్చేట్టున్నాను వెళ్ళు పోయి ఇదిగో ఆ కిటికీకి బొక్కలు ఉన్నాయి కుట్ట ముక్కలు దూర్చు ఆ దూర్చు పైన కూడా రైట్ రా ఏమండి ఇప్పుడు ఏం వినిపించట్లేదు కదండి ఏమండి నేను ఒక విషయం చెప్పనా చెప్పు మరేమో నిజంగా పూల రంగుడు అంతటి గొప్పవాడిని మనం ఎక్కడ చూడమండి అసలు అతను ఎన్నెన్ని మంచి పనులు చేసేస్తున్నాడో నీ అమ్మ కడుపు మాట వీధిలో వాళ్ళు వాడే పొగిడి పని మనుషులు వాడే పొగిడి ఆఖరి కట్టుకున్న పెళ్ళాం కూడా వాడే పొగట్టమా పంపేస్తాను ముక్కల కుక్కలకి నరికేస్తాను అదేమిటండి ఊరికి ఉపకారం చేసే మంచి మనిషిని పొగట్టం మహా పాపం అన్నట్టు కొడతారేమిటండి మొగుడిని ఎదురుగా పెట్టుకుని పరాయి మొగాన్ని పొగట్టం పాపం పాపం అన్నారా చంపేస్తాను ఇది పాపుడికి కట్టలకి వేసేస్తాను ఎవరు అర్థం వచ్చేస్తారు పూల రంగుడు మంచోడు మంచి పని చేస్తున్నాడు గొప్పవాడు అన్నాను అంతే కదా నీ మొహాన్ని తీసుకెళ్లి గాడిపోయిలో పెట్ట తన్ను ఇంటో కూడా వాణ్ణి పొగుడతావేమే ఇంకా నా కోపం లేదు నిన్ను కొట్టడానికి ఏంటయ్యా ఏంటి మేడం కనిపించట్లా పంచాయతీ కట్టుకున్న పెళ్ళాన్ని కుళ్ళపొడి చేస్తున్నామని మా కబురు వచ్చింది దాంతో పంచాయతీ మీ ఇంటి ముందుకు వచ్చేసింది ఆ మీ పల్లెని పంచాయతీ ఎక్కడికైనా వచ్చేస్తుంది అది నా పెళ్ళం కొడతాను తంతాను నా ఇష్టం మీరు కొట్టినా తన్నినా ఆవిడ ఆనందంగా భరిస్తే మేం కల్పించుకోం కానీ ఆ విషయం ఆవిడ చెప్పాలిగా రేపు పెద్దడా వెళ్ళి ఆవిడని తీసుకురా పోరి బోతకీసు ఏమమ్మా మీ ఆయన నిన్ను చెత్త కొట్టడం నీకు ఇష్టంగా ఉందా ఇష్టం ఏంటండి బాబు ఏడుపు వచ్చేస్తుంది ఆయన చేతులు వాత వచ్చి పడిపోతే బాగుండేది పోసి నీ అమ్మ కడు మాడా నా చేతులకు వాతం రావాలని నేను మంచం పట్టాలని కోరుకుంటున్నావా ఆవేశంతో కళ్ళు తాగిన కోతిలాగా పంచాయతీ ముందు గెంతటానికి వీల్లేదు మిస్టర్ నాగభూషణం ఏమ్మా నిన్ను పచ్చడి కింద కొట్టే నీ మొగుడితో కాపురం చేయాలని నీకుందా లేదండి బాబు ఆ మాట ఇంతకాలం ఎవరికి చెప్పుకోవాలో తెలియక నోరు మూసుకుని ఉన్నానండి అమ్మా అమ్మా కడుపులో ఇంతింత ఉద్దేశాలు పెట్టుకుని తిరుగుతున్నావా నంగనాచి అయితే ఆయన నుంచి విడిపోయి బ్రతకాలని నీకుందంటావు అవునండి నాకు వేరేగా ఉండే అవకాశం కలిగించండి భర్త చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్న భార్య విడిగా ఉండాలని కోరుకుంటుంది కనుక పంచాయతీ అందుకు అనుమతించడం అయినది
నాకు ఈ పీడ విరగడైంది నువ్వు నిజంగా దేవుడు బాబు దేవుడివి ఎక్కడి పంచాయతీరా బాబు సుప్రీం కోర్టు కూడా ఇవన్న జడ్జిమెంట్లన్నీ ఇచ్చేస్తోంది మిస్టర్ నాగభూషణం ఈ క్షణం నుంచి మీరు ఆవిని తిట్టడం గానీ మేము ఎవరో లేకుండా చూసి సాటుగా ఆవిని కొట్టడం గానీ చేస్తే ఈసారి మిమ్మల్ని గ్రామ బహిష్కరణ చేస్తాం పంచాయతీ ఇంతటితో ముగిస్తున్నాం तप मन के चुप मरदी जातक मुट्टी महर्त राशि ना पेला दूर ना को ना विदीशा ना आस्ति मोत्तं तिरुच्चवरं మిగిలిన ఈ చెప్పా కర్ర చేత్తో పట్టుకుని ముట్టెత్తుకుందామని బయలుదేరానమ్మా మీ బోణి మంచిదని ముందు మీ ఇంటికి వచ్చాను అయ్యో ఏంటండి ఈ దారుణం ఊర్ని బాగు చేయడానికి ఏదైనా చేయొచ్చు కానీ మనుషుల మీద కక్ష కట్టి మనలందరం ఇలా చేయడం ఏమీ బాగలేదండి నా సంగతి తెలిసిపెట్టనమ్మా కన్న తల్లి లాంటి మీ పట్లాడి ప్రవర్తన ఏమన్నా బాగుందా మీ మాట గడ్డిపోసంట పోని కోడికంత విలిపిస్తున్నాడా యాదనలా పాటించాల్సిన మీ మాటని కాకిరట్టం తుడిచినట్టు తుడిచేస్తున్నాడు मर्याद पड़को कारण अंत अधिक प्रसंगों अंदमुलिद्दरू कलिसि मन नागभूषण गारी परुनि 10 मंदिलोनु प्राणं दुक्किनट दुक्कि पारेश अक्कडिकि मुष्टि कुष्टि वंकलतो अन्नं रच्चगोट्टबोयि चीकोटिंचुकोच्चारे मन भूषण गारु इक नुंडि मन भूषण गारु तोट्टिलो दर्जा गेल बयलुदेरेदि आ तम्मुडु प्रेसिडेंट गा कोटि रूपायलु पट्टुकोच्चि ऊरिकि देवुडै कूर्चुंटाडे ऊळ्ळो आडवाळ्ळु तोट्टि मीद मोहं मीद प्याडिनील जल्लेस्तारु प्याडिनील अंदुबाटुलो लेनाळ्ळु उम्मेश चेयोच्चु कदा मुखान उम्मेस्तारा कल्लो कारं कोड़तारा चर्चल सागित्तारा दोंगना कोड़कलारा नोलु मुत्तुकोंडि कोटि रूपायलु तेच्चि ऊरिकि देवुडै पोदाम अनुकुंटाडा रंगडु आडि पनि आडि अन्नय पनि चेबुतानु अक्कडाडु डब्बु तीसुकोवडं इक्कडि लाट कट्टु कंग्रेचुलेशन्स मिस्टर रंगा ग्रांट्स कोसम एनो पंचायती अप्लाई चेसाय मुंदुगा मी पंचायती के सैंक्शन चेसाम बेस्ट ऑफ लक थैंक यू सर नमस्कार प्रेसिडेंट दा दोचक तेलूषण गलगर आय कड़ मंट कक्षल तप आ कल नेरवे కానీ ఇప్పుడు నెరవేరబోతున్నాయి ఆ రంగనగాడు ప్రభుత్వం ఇచ్చే కోటి రూపాయలు తీసుకురాబోతున్నాడు ఆ డబ్బు అందుకనే ఈ ఊరు నుంచి బకాయి తీయాలనుకుంటున్నాం అందుకే మా భోసన గారు మిమ్మల్ని బంధించారు మీరంతా డబ్బు కోసం గడ్డి తింటారని నాకు తెలుసు
కానీ మనుషుల ప్రాణాలతో చెలగాట వస్తాను ఇప్పుడే అర్థమైంది భూషణం ఒక విషయం గుర్తుంచుకో నువ్వు మమ్మల్ని ఏం చేసినా సరే నా తమ్ముడు మాత్రం ఆ డబ్బు నీకు ఇవ్వడు కబురు పెట్టి చూస్తాను ఇవ్వకపోతే మిమ్మల్ని కాపులకి గద్దలకి వేసేస్తాను రేయ్ నేను వచ్చేలోగా వీళ్ళకి సావంటే ఎంత బాధాకరంగా ఉంటుందో రుక్ చూపించండి రంగయ్య బాబు ఊరికి ఉపకారి అని ఇలాంటివన్నీ అంటారయ్యా ఏమాత్రం స్వార్థం లేకుండా ఈ గ్రామానికి ఇంత సేవ చేశావు ప్రభుత్వం నుంచి ఇంత డబ్బు తెప్పించావు ఈ గ్రామాన్ని బాగు చేయించే నిమిత్తం నిజంగా నీలాంటి వాడు ఊరికి ఒక్కడుంటే చాలయ్యా ఈ దేశమే మారిపోతుంది మీ అందరి అభిమానం ఉంటే ఇంకా ఎన్నైనా సాధించగలను ఈ డబ్బుతో మన ఊళ్ళో ఆసుపత్రి ఒక బడి ఒక గ్రంథాలయం మంచి రోడ్లు రోడ్డుకు కొళాయి ఏర్పాటు చేయదలిచాను మరో విషయం పవిత్రమైన కార్యానికి ఒక మంచి మనిషి చేతుల మీదుగా ఖర్చు పెట్టించాలనుకుంటున్నాను అందుకు మా వదినమ్మే తగిన మనిషిగా భావిస్తున్నాను మరి మీరే ఉంటారు ఇంకేమంటారా ఆమె ఊరంతటికి దేవత లాంటి మనిషి ఆమె చేతుల మీదుగా మొట్టమొదటి రూపాయి ఖర్చు పెట్టించడం నిజంగా చాలా గొప్ప విషయం చాలా మంచిదయ్యా ఆ దంపతులు నిజంగా ఆది దంపతులు లాంటి వాళ్ళు పైగా ఊరు బాగుపడాలని మనసారా కోరుకుంటున్న వాళ్ళు ఆ తల్లికి చాలా చల్లటి అవును ఆమె చేతుల మీదుగానే ఖర్చు పెట్టిద్దాం రంగా రంగా ఏమిటి రాజయ్య ఏం జరిగింది చాలా ఘోరం జరిగిపోయింది మీ అన్న ఆవిడను నాగభూషణం కట్టి అక్కడ దాచాడు ఏమిట్రా ఏమిటో చెప్పేది అవునరా సర్కారు రంగడికి ఇచ్చిన కోటి రూపాయలు ఆ నాగభూషణానికి ఇవ్వాలట లేకపోతే రంగడు అన్న ఆవిడని చంపేస్తా అన్నాడు ఊరిని ఉద్ధరించడానికి గవర్నమెంట్ వాడు ఇచ్చిన కోటి రూపాయలు వాడు సొంతం చేయమంటాడా లేకపోతే ఏ పాపం ఎరుగని మా అన్న ఆవిడల ప్రాణం తీస్తానంటాడా అవును రంగ ఆడు చెప్పినట్టు వినకపోయినా మరో విధంగా మీరేం చేసినా ఆడ సావు ఖాయమని చెప్పమన్నాడు రంగ ఆడెట్ట నీచుడు అందరికీ తెలుసు డబ్బు కోసం ఏమైనా చేస్తాడు మనుషుల కంటే డబ్బు ఎక్కువేం కాదు అందరూ చెయ్యి మొక్కాలనిపించే ఆలు మగల్ని రక్షించుకోవటం చాలా ముఖ్యం ఈ ఊరి ప్రెసిడెంట్గా ఈ పల్లె క్షేమం కోసం తెచ్చిన డబ్బు ఏ ఒక్క వ్యక్తికి సొంతం కాదు ఈ డబ్బు అతనికి ఇవ్వడానికి వీల్లేదు అంటే మీ అన్న వదిన పోయినా పర్వాలేదనే పొరపాటు ఈ ఊరి ప్రెసిడెంట్గా మీ అందరి కోసం ఈ డబ్బును కాపాడటం నా కర్తవ్యం అయితే ఒక తమ్ముడుగా నా అన్న వదిన ప్రాణాలు రక్షించుకోవటం నా బాధ్యత ఈ డబ్బు వాడికి ఇవ్వకుండాని నా అన్న వదిన ఎలా రక్షించుకోవాలి నాకు తెలుసు వద్దు ఇది నాకు సంబంధించిన సమస్య దీనికోసం నేను మీ అందరినీ బలిపెట్టడం నాకు ఇష్టం లేదు చావో బ్రతుకో నేను ఒంటరిగా తెలుసుకుంటాను హరిశ్చంద్ర ప్రసాద్ తమ్ముడు పార్వతమ్మ పెంపుడు కొడుకు అసమర్థుడు కాదు వాళ్ళని తప్పకుండా రక్షించుకుంటాడన్న నిజాన్ని ఆ నాగభూషణాన్ని తెలిసేటట్టు చేస్తాను నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా దయచేసి ఎవరు నాతో బయలుదేరకండి నాగభూషణం ఇంతకాలం రేపల్ల లాంటి మా పల్లెలు నువ్వు పాపాలు పాడు పనులు చేస్తున్నావు అనుకున్నానే కానీ మానవత్వం మర్చిపోయి మనుషుల ప్రాణాలు కూడా తీసే నీచులు అని ఇప్పుడే తెలుసుకున్నాను నీకు పంచాయతీలు పనిష్మెంట్లు పనికిరావురా నిన్ను అంతం చేయడం ఒక్కటే నీకు తగిన శిక్ష చెప్పండి లేకపోతే నేను మంగళసూత్రం తీసేస్తాను ఆ తర్వాత రంగడు మిమ్మల్ని చంపేస్తాడు చెప్పండి చెప్పరా త్వరగా చెప్పు లేదా నీ భార్య చెప్పినట్టే పొడిచి పారేస్తాను ఎక్కడ బంధించావో చెప్పు
వాళ్ళిద్దరిని పాత బంగళాలో కట్టేశాం. ఒరేయ్ నాగపుష్ప, అమాయకురాలైన ఇల్లాలి ముఖం చూసి, ఆమె కళ్ళల్లో ఆవేదన చూసి నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. నా చేతుల మీదుగా ఆ బెర్రిబాగులు దాన్ని పెళ్లి చేశాను. ఇదే చేతులతో ఆమె పసుపు కుంకాలు తుడిచేయడం ఇష్టం లేక నిన్ను దయదలిచి విడిచిపెడుతున్నాను. ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకడం నేర్చుకో. అమ్మయ్యా చూసారా, నేను అడ్డుపడకపోతే మిమ్మల్ని చంపేసేవాడు ఆ రంగడు. అవునే, పెళ్ళాం ఉపయోగం ఏంటో ఇన్నాళ్ళకి తెలిసొచ్చింది నాకు. లక్ష్మి, ఓహో, ఇక్కడ తగిలిస్తున్నా ఉంటే ఇక్కడే అనమాట మీ అన్న వదిలిని దాచిపెట్టింది. ఎవర్రా ఎవర్రా? నేనే. నేను కూడా ఇదిగా పట్టుకు దాంట్లో కరెంట్ పెట్టాం. పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. బెలూరుకి ఎలా అయిపోతే బాంబు పెడితే అవుతావరా? అయ్యి వీళ్ళగండి రా. అలాగే నాది షో, నాది కౌంటు, లెక్కెట్టుకో. ఇది మూడో కౌంటు, డబ్బులు ఇవ్వకుండా లెక్కెట్టుకోమంటావేంటి? ఇదిగా ఆ రంగడి గారు కోటి రూపాయలు భూషణం చేతిలో పెడతాడా? అప్పుడు మనకు తలా లక్ష పడేస్తాడుగా, అప్పుడు దిగి చేస్తానులే. రే త్వరగా మొక్కలు పంచరా. మంచి మొక్క రా బాబా, ఒక్క ఆడ కూడా కొట్టలేదు. తీసుకో. ఏదా తీసుకో మొక్క, తీసుకో. ఏ మొక్క? ఏం చెప్తా? మరి అక్కడ చేతులు పైకెత్తావు. ఎత్తావు చేతులు, ఎత్తడం చేతులు చాచడం నీలాంటి తొట్టిగా కలవాడు. ఎత్తకపోతే కాల్చి పారేస్తాను. నువ్వు కాల్చినా పిప్పని ఎందుకో తెలుసా? ఆ పిస్టల్ని కూడా నా దగ్గర ఉన్నాయి. ఎట్లాంటి కిరికీరులో మన దగ్గర పనిచేవు. నేను నమ్మను. నమ్మవా? అయితే చూడు. అరే గుడ్లు ఇందులోనే ఉన్నాయే. చేతు కాపరా, కట్టేయాలా? అంటే కట్టేరా, కట్టే చూద్దాం. చూసావు పార్వతి, తమ్ముడు వచ్చి మనం రక్షిస్తారని చెప్పాను కదా. నా పెంపకంలో పెరిగిన రంగడు మన పరువు కాపాడి ఈ ఊరికే పేరు తీసుకొచ్చాడండి. అక్కయ్య గారు మీ కట్లు విప్పి మిమ్మల్ని కాపాడాడు. నా మెళ్ళో మూడు ముళ్ళు. ఓహో, అదే నీ గొడవ. మా అన్నయ్య వదిన ఊ అనాలి గాని అసలు ఇప్పుడు ఇప్పుడే నీ మెళ్ళ మూడు ముళ్ళు వేసేస్తాను. త్వరగా ఆ పని చేయి బాబు. వచ్చే ఉగాదికి గౌరీ నేను చెరోపు పక్క తరువుతో మీకు వేప పచ్చ తినిపిస్తాం. చిరునవ్వుల పువ్వులే విరిసే చైతన్యం.